బయట ఉన్న వాళ్ళందరూ లోపల రావాల్సిందిగా మనం చేస్తాం. బయట ఉన్న ఆ పాస్టర్ గారు, దైవ సేవకులు, పాస్టర్ గారు అందరూ కూడా లోపలికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రారంభ ప్రార్థన. ఏఎల్సి వైస్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ ఏ జేమ్స్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. జేమ్స్ ఈ ప్రార్థన వెంటనే సెక్రటరీ గారు చిన్న కిషోర్ బాబు గారు ఆహ్వానాన్ని పలుకుతారు. దయచేసి లోపలికి రావాల్సిందిగా మనవి. బయట ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా స్థుతులకు కారణభూతుడవైన మా యేసురాజా, నీ పాదములకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా. ఈ దినమునైనా ఘనంగా జరిగించుచున్నటువంటి గాస్పెల్ డే సెలబ్రేషన్ బట్టి ఈ వందనాలు చెల్లిస్తున్నాం. ఆంధ్ర సవర్తిక లూథరన్ సంఘ అధ్యక్షులుగా మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కె పరదేశిబాబయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ప్రభా ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు, అలాగే కౌన్సిల్ మెంబర్లు, అభిషిక్త పరిచర్యలో ఉన్నటువంటి ప్రభా సెనట్ బిషప్స్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం. నీ చేసినటువంటి నా తండ్రి సేవకులను బట్టి నన్ను ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశ్రయించమని, ఈ కార్యక్రమాన్ని ప్రభా ఆది నుండి అంతవరకు కూడా మీరే జయకరంగా జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మాతో కూడా ఉండి మీ క్షేమకరమైనటువంటి రీతిగా, మీ ఆశీర్వాదకరమైనటువంటి రీతిగా ఈ కార్యక్రమాన్ని జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నా తండ్రి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారి వారి యొక్క నా తండ్రి విధులలో, నా ప్రభ వారి యొక్క కార్యక్రమాలలో మీరే వారి నోట ప్రభ మీ మాటల్లో ఉంచి ప్రతి మాటను కూడా మీరు సఫలపరిచి నీ దీవెనతో నీ ఆశీర్వాదములతో ప్రభ ఈ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించి నీ దీవెనత నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు కూడా నా తండ్రి వాయిద్య బృందముల ద్వారా నీ నామాన్ని రీతిగా మరి మహింపరుస్తున్నటువంటి విడుదలను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభా ఈ కార్యక్రమం అంతటిని కూడా మీరే జయకరంగా జరిగించి నీ దీవెనత నింపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమే. ప్రభునామంలో మీ అందరికీ కూడా 182వ సంవత్సరపు గాస్పుల్ డే సెలబ్రేషన్స్కి మీ అందరిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మీ అందరికి కూడా శుభాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా మన మధ్యకు వచ్చినటువంటి వారు, ఈ ప్రోగ్రాంని పర్యవేక్షణ చేస్తున్న మీ అందరిని కూడా ప్రేమపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాం. మన పరదేశ బాబాయ్ గారిని మరి సాధారణంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపించడానికి వారిని ప్రేమతో ఆహ్వానించడం జరుగుతూ ఉంది. డాక్టర్ కె పరదేశ్ బాబాయ్ గారు వారిని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్ర వైంక లోదన సవార్థిక సంఘ ఉపాధ్యక్షులు రెవరెండ్ ఏ జేమ్స్ గారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. మన సంఘ కోశాధికారి గారు మిస్టర్ కె మోజస్ ఆర్నాల్ గారు, ట్రెజరర్ గారు ఆంధ్ర వెంకట లూథరన్ చర్చ్ ట్రెజరర్ గారు వారిని ప్రేమపూర్వకంగా వారికి నియమించబడినటువంటి సీట్లోకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ట్రెజరర్ గారు రండి సార్, రండి సార్, ముందు రండి. అదేవిధంగా ఆరు సెనల్లో ఉండొచ్చిన బిషప్స్ని మరి అయ్యగారు అందరిని కూడా రెవరెండ్ గారు, వెస్ట్ గోదావరి బిషప్ గారు,
రైట్ రెవరెండ్ జే ప్రభాకర్ రావు గారు, బిషప్ వెస్ట్ గుంటూరు సినడు సినడు బిషప్ గారు, రైట్ రెవరెండ్ ఏ సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ మన కార్యక్రమానికి ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్యకు వచ్చినటువంటి రెవరెండ్ డాక్టర్ వి మాణిక్రావు గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ ఏసీటీసి, వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రెవరెండ్ డాక్టర్ మాణిక్రావు గారి గారు శుభాకాంక్షలు తెలియజేయడానికి మన మధ్యకు వచ్చినటువంటి ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి సెల్ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులైనటువంటి గారు బ్రదర్ ఎం జాన్సన్ గారు, ఫాదర్ డాక్టర్ ఎం బాలస్వామి గారు, అడ్వైజర్ టు ఏపీ గవర్నమెంట్, వారిని కూడా ఈ ప్రోగ్రాంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ పి శామ్యుల్ జాన్సన్ గారు, జోనాథన్ గారు, ఆర్టీఐ కమిషనర్ గారిని, వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ వారిని నియమించబడినటువంటి స్థలంలోనికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారిని కోరుతున్నాం. ప్రాముఖ్యంగా మన ఆంధ్ర వేదిక లోతున్న సవార్థిక సంఘ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు, నూతనంగా ఎన్నికైనటువంటి కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు, మరి వారిలో పెద్దలు మన మధ్యలో అనుకున్నారు, వారిని కూడా సీనియర్ కౌన్సిల్ మెంబర్స్గా మరి వర్గీస్ అన్నగా జిఏ వర్గీస్ అన్నగారు కూడా, డేగల వర్గీస్ అన్న గారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి కొత్తగా నూతనంగా కౌన్సిల్ మెంబర్స్ అయినటువంటి రెవరెండ్ విలియం జోసెఫ్ కేరీ గారిని, మోజెస్ గారిని, జాన్ మోజెస్ గారిని, అదేవిధంగా శ్రీకాంత్ని, మరి శ్రీమతి పట్టాదేవరాజు గారిని, వారందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ ప్రోగ్రాంలోనికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్ని సభాధ్యక్షులైనటువంటి అదే జాన్ న్యూటన్ గారు, డేవిడ్ న్యూటన్ గారు, విశాఖ సెనెట్ కౌన్సిల్ మెంబర్ గారు, అదేవిధంగా సెంట్రల్ గుంటూరు కౌన్సిల్ మెంబర్ గారు, నాయకుడు మ్యాథ్యూ గారు, వారు కూడా ఇంక రావాల్సి ఉంది. వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరినైనా కౌన్సిల్ మెంబర్స్ డాక్టర్ ఉంటే వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని బిషప్ మోడరేటర్ తండ్రి గారికి అప్పగించడం జరుగుతుంది. క్వైర్ వారు పాట పాడింది క్వైర్. Thank you.
థ్యాంక్ యూ. చక్కని పాట పాడించినటువంటి క్వైర్ వారికి, ఆర్కెస్ట్రా వారికి ప్రత్యేక వందనాలు. 182వ సువార్త దినము యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మా మధ్యకు ఫాదర్ డాక్టర్ ఎం బాలస్వామి గారు, అడ్వైజర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చైర్మన్ కన్సర్న్స్, వారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. సిపి సామెల్ జోనతా మరి స్నేహితుడు, మిత్రులు, ఏపీ స్టేట్ కమిషనర్ ఫర్ ఆర్టీఐ, వారిని ప్రేమతో బాలా అలవిచ్చారు. జాన్ థ్యాంక్ యూ చీఫ్ గెస్ట్. ఇది నాన్న ప్రత్యేకంగా మన ఆహ్వానం ఉంచుకొని మన మధ్యకి ఇచ్చిన విచ్చేసిన బ్రదర్ జాన్సన్ గారు, బ్రదర్ బాలస్వామి గారు, స్వామి జాన్సన్ గారిని బట్టి ప్రత్యేక వందనాలు. బయట ఎవరు ఉండదండి, లోపల చాలా ఖాళీలు ఉన్నాయి. దయచేసి లోపలికి అందరికి రావాల్సిందిగా, మరి ముఖ్యంగా దళ సేవకులు, పాస్టర్ గారు, మీరు తప్పనిసరిగా లోపల రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మన ప్రోగ్రామ్ షీట్ ఉన్నటువంటి కీర్తన, మొదటి కీర్తన, ఈ సగపు పునాది అనే కీర్తన అందరం కలిసి పాడుకున్నాం. శ్రీకాంత్ జేమ్స్ లీడ్ అయ్యాలని మనం చేస్తాం. ఈ సంఘ పునాది అందరూ కూడా మరి కలిసి వాడాలి. సంఘం పునాది క్రీస్తే సాది సుడే సుధీని Thank you.
ആരാധനാ ഇച്ഛിക്കുന്നു തന്റെയൊക്കെയും കുമാരനൊക്കെയും പരിശുദ്ധാത്മയൊക്കെയും നാമമുന്ന ആമേൻ. అందరూ చెప్పండి, ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరూ కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం మన విశ్వాసముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయనకు కుమారుడు మన ప్రభువు యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మనులను గర్భమున ధరింపబడి కన్నయ్యను మరియకు పుట్టి పొందులాతో అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములో దిగినని చనిపోయిన వారు తిరిగి లేచి కోయిల్ వారు పాట పాడాలి. Thank you.
స్పెషల్ సాంగ్ పాడినటువంటి వీరవనితులు క్రైస్తవ సంఘంలో లూథరన్ యొక్క సంఘంలో ఈనాడు వీరవనితులుగా పెరిగాంచినటువంటి సేవ సమాజాలు మరి దేవుడు మన సంఘాన్ని ఎంతో ఆశీర్వదించాడు. అటువంటి వీరవనితుల్లో నార్త్ ప్యాస్ట్ వనితులు పాడిన పాటను బట్టి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో ముగ్గురు బిషప్ గారు మన మధ్యలో ఉన్నారు. వెస్ట్ గోదావరి బిషప్ గారు, వెస్ట్ గుంటూరు బిషప్ గారు, ఈస్ట్ గోదావరి బిషప్ గారు వచ్చి దేవుని యొక్క వర్తమన్నారు చదివినిపిస్తారు. ఆంధ్ర సౌవార్తిక లూథరన్ సంఘం 182వ సువార్త దినము కొరకు ఏర్పరచబడిన పరిశుద్ధ పాత నిబంధన లేఖన భాగం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యార్దాను అద్దరిని అన్యజనులు గలలియా ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పొంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించున్నారు. ఇంతటితో సువార్త దినము కొరకు ఏర్పరచబడిన పాత నిబంధన పాఠ్య భాగము ముగించున్నది. సువార్త దినోత్సవ ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము అపోస్తలైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఈ విధంగా రాయబడినది. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో కూడినప్పుడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటి నిరీక్షణ ఎందునుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఇక్కడిలో దీవించునుగాక. ఆమేన్.
182వ గాస్పెల్ డే సెలబ్రేషన్ కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పార్శ్వభాగం పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 8వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగులో వెలుగు కలిగి ఉండుడని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును, గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికని తీర్పు తీర్చను. సువార్త పార్శ్వభాగం ఇంత పర్యంతము. బిషప్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో సెక్రటరీ గారు ఒక పల్లవి శరణం పాడి పాట వినిపిస్తారు. ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు సెక్రటరీ చిన్న కిషోర్ బాబు గారు. ఈ ప్రత్యేక సమయంలో ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని పాపాంధకారంలో ఉన్నటువంటి కొద్దిగా సౌండ్ పాపాంధకారంలో ఉన్నటువంటి ఆంధ్రులను నీతులను చేయటం కొరకు ఆనాడు పరుగు పరుగున మన ఆంధ్రావనికి వచ్చినటువంటి రేవరెండ్ డాక్టర్ ఫ్రెడరిక్ అయ్యగారిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక వచనాన్ని అయ్యగారు చెప్పినట్టే ఒక వచనాన్ని పాడుకుందాం. యేసు ప్రేమ సందేశం, ఏఎల్ సంఘం, ఏఎల్ సంఘం, యేసు ప్రేమ సందేశం, యెహోవా దేవుని పిలుపునందు ఫాదరు హయ్యరు నిర్మిత వనము. యెహోవా దేవుని పిలుపునందు ఫాదరు హయ్యరు నిర్మిత వనము. యేసు ప్రేమ సందేశం, ఏఎల్ సంఘం, ఏఎల్ సంఘం, యేసు ప్రేమ సందేశం. పాపాంధులా ఆత్మదీప మెలిగింప, ఆంధ్రులా పాపాంధులా ఆత్మదీప మెలిగింప, పరుగు పరుగు నారుదెంచిన త్యాగతనుడవో యోగగనుడా, విశ్వవిఖ్యాత క్రైస్తవ రత్నమా, ఆంధ్రదేశపు ఆత్మ బంధు, విశ్వవిఖ్యాత క్రైస్తవ రత్నమా, ఆంధ్రదేశపు ఆత్మ బంధువా, ఫాదరు అయ్యరు అందుకో అందుకో మా నీరాజనాలు, ఫాదరు అయ్యరు అందుకో అందుకో మా నీరాజనాలు.
యేసు ప్రేమ సందేశం ఏఈఎల్ సంఘం ఏఈఎల్ సంఘం యేసు ప్రేమ సందేశం దేవుని పిలుపునందు ఫాదరు అయ్యరు నిర్మిత వనము యెహోవ దేవుని పిలుపునందు ఫాదరు అయ్యరు నిర్మిత వనము యేసు ప్రేమ సందేశం. థ్యాంక్ యూ అయ్యగారు. క్రీస్తు యేసునందు ప్రియమైన నా తోటి దైవ కాపరులారా, ఏఈఎల్సి సంఘ తోటలో జత పని వారులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభములు తెలియజేస్తూ ఉన్నా. ఈ దినం చాలా శుభదినం. మన ఏఈఎల్సిలో సంఘ ఫార్మేషన్ డే, సంఘ ఆవిర్భావ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుడు మనకిచ్చిన గొప్ప వరముగా నేను భావిస్తూ ఉన్నాను. విశాఖ శరణ మొదలుకొని తల్లుపాడు వరకు, వినుకొండ వరకు కూడా ఉన్నటువంటి మన ఏఈఎల్సి సంఘాలలో సంఘ కాపరులు ఈ దినం అందరూ కూడా ఇక్కడ రావాలని ఉద్దేశించాం. విశాఖలో బయలుదేరి 45 మంది పాస్టర్ గారు, సినిడలో ఉన్న అన్ని 100 మంది పాస్టర్ గారు అందరూ కూడా ఉదయమే 9 గంటలకు ఇక్కడికి వచ్చారు. అందుబట్టి బిషప్ గారు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ఆ సినిడ పాస్టర్ గారిని కోఆర్డినేట్ చేసుకుని ట్రైన్లో తీసుకుని రాగలిగే గొప్ప స్ఫూర్తి ఆయనకు అనుగ్రహించినందుకే సుదర్శన్ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నా. అలాగే నంది సెనేళ్ళు పాస్టర్ గారు ఇక్కడికి వస్తే ఈ దేవాలయం పట్టేది కాదు. నిర్లిప్త నిర్లక్ష్య భావం, ఇంకా మనం కలిగి కొనసాగుతూ ఉన్నాం. 182 సంవత్సరాలు గడిచిపోయినా మేల్కొనలేకపోతున్నాము అంటే సేవలో మనం ఎంతగా నిర్లక్ష్యం కలిగి ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు. సంఘం కొరకు త్యాగాలు అర్పించారు, ప్రాణాలు అర్పించారు, చనిపోయే వరకు పోరాటం చేశారు. అనేక సమాధులు మన ముందు ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి. రాజమండ్రి వెళితే సెయింట్ పాల్స్ ఈస్ట్ ప్యారిష్లో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు సుమారు 50 సమాధులు అక్కడ ఉన్న మిషనరీల సమాధులు. నేను 2వసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ సమాధులన్నీ కూడా రెనోవేట్ చేయడం జరిగింది. చీరాల్లో కొన్ని ఉన్నాయి, కుగ్లర్స్లో హాస్పిటల్ పనిచేసినటువంటి డాక్టర్ అమ్మగారు డాక్టర్స్ సమాధులు మన యొక్క క్రైస్తవ సమాధుల దొడ్లో ఉన్నాయి. అవి ప్రత్యేకంగా ఉంటాయి. సంఘం వారి యొక్క త్యాగ ఫలాల మీద కట్టబడింది. ఈనాడు మనం ఇలా ఈ రీతిగా ఉన్నాము అంటే అది దేవుని కృప, ఫాదర్ అయ్య గారి యొక్క భిక్ష. వారే అమెరికా దేశంలో యవనస్తులుగా ఉన్నప్పుడు భారతదేశానికి ఎవరు మిషనరీగా వెళతారో
అని సెనేట్ కౌన్సిల్లో అడుగుతూ ఉంటే ఎవరమట్టుకు వారే తప్పించుకున్నారు. ఎందుకంటే అప్పటికి సోకి చాలా ప్రమాదంలో చనిపోతూ ఉన్నారు. మలేరియా వ్యాధులు ఉన్నాయి. అందరూ తప్పించుకుంటున్న సమయంలో జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ అయ్యర్ ఆయన లేచి భారతదేశానికి నేను మిషనరీగా వెళ్తానని ప్రకటించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. వేదాంతి అప్పటికే ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఒక పాస్టర్గా ఉండి మిషనరీగా వెళ్తానన్నప్పుడు వెంటనే ఆయనకి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. రీతిగా చీకటిలో ఉన్న మనుషుల మీద బల దగ్గరకు బలి అయిన బడుగు వర్గాలు దళితులమైన మన దగ్గర ఆయన బయలుదేరి మెడ్రాస్ నుంచి మెడ్రాస్ నుండి నెల్లూరు మీదుగా ఒంగోలు మీదుగా ఆయన పల్నాడు ప్రాంతానికి చేరుకున్నారు. పల్నాడు ప్రాంతంలో ఒక గ్రామంలోనికి ఆయన వెళ్ళాడు. అప్పటికే మెడ్రాసులో ఉండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాగరికత గురించి తెలుసుకున్నాడు. అక్కడే తెలుగు నేర్చుకున్నాడు, సంస్కృతం నేర్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులన్నీ తెలుసుకున్నాడు. ఆయన వచ్చి ఒక గ్రామంలోకి వాళ్ళు వెళ్ళాడు. ఆ గ్రామం పేరు వెస్ట్ గుంటూరులో పోలేపల్లి, పోలేపల్లి గ్రామం. ఫాదర్ అయ్యర్ గారు కాలు ఓపిన గ్రామం. ఓబేస్ అనే ఇంటిలో కాలు ఓపినటువంటి ఇల్లు ఆ గ్రామం. ఆ ఇల్లే మొదటి క్రైస్తవుడిగా మార్చబడడానికి యేసేబుగా మార్చబడి అక్కడే బాప్తిజం ఇచ్చి పాస్టర్గా క్యాటరీ ఇచ్చి పోలేపల్లి నుండి ఆయన సేవను ప్రారంభించాడు. ఆ రీతిగా ఫాదర్ అయ్యర్ అక్కడ నుంచి అప్పుడు గుంటూరులో ఉన్న ట్రస్ట్లో స్నేహితుల ద్వారా తెలుసుకుని ఆయన దగ్గరకు వచ్చి ఆయన గుంటూరు పట్టణంలో చేర్చుకున్నారు. గుంటూరు ఈస్ట్ అది చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి అక్కడ రెండు తాడు చెట్లకు ఆయన ఉయ్యాలు కట్టుకుని అక్కడే రాత్రులు గడిపేవాడు. అక్కడ నుండి ఆయన సేవ ప్రారంభించాడు. ఇప్పటికీ ఆయన వాడిన కుర్చీ, ఆయన వాడిన టేబుల్, ఆయన వాడిన వస్తువులు కొన్ని అక్కడ ఉన్నాయి. ఈస్ట్ ప్యారిష్లో మొదటి ప్యారిష్ ఈస్ట్ ప్యారిష్. సేవకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అంతగా వైద్యానికి విద్యకు ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. అప్పటికి మన ప్రాంతం కరువుతో అలమటిస్తున్నటువంటి ప్రాంతాలు, ఈ పల్నాడు ప్రాంతాలు, ఈ అన్నీ కూడా చాలా కరువుతో అలమటిస్తున్న ప్రాంతాలు స్వయంగా చూచాడు. విద్య లేని ప్రాంతాలు, వైద్యం లేని ప్రాంతాలు, ఇవన్నీ స్వయంగా చూసి సేవ కంటే వీరికి అవసరతలు ఏమైనాయో గ్రహించాడు. వైద్యము విద్య చదువుకోవాలంటే వారికి తిండి అవసరం, కొన్ని హాస్టల్స్ పెట్టాలనుకున్నాడు. విద్య కొరకు పాఠశాలలు పెట్టాడు. ఏసీ కళాశాల నిర్మించడానికి, అనేక ఎలిమెంటరీ స్కూల్ నిర్మించడానికి అనేక మంది మిషనరీలను తీసుకొచ్చాడు. 407 మంది మిషనరీలు మన ఏఎస్సీలో పనిచేశారు. అందులో డాక్టర్స్ ఉన్నారు, నర్సులు ఉన్నారు, అందులో వాలంటీర్లు ఉన్నారు. 407 మిషనరీలు 2017 ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళ మిషనరీ ఫోటోలు మనందరం చూసాం. వారి యొక్క సేవ రాజమండ్రి, భీమవరం, రెండు చింతల, మాచర్ల, చీరాల, గుంటూరు,
ఈ మాటల పట్టణాలలో వైద్యకు సంబంధించినటువంటి శాలలు ఏర్పాటు చేశాడు. ఈనాడు కుక్లల్ హాస్పిటల్లో పుట్టిన వారు అనేక మంది వేల మంది ఉన్నారు. గుంటూరు వారిని ఎవరైనా అడిగితే మేము కుక్లర్స్లో పుట్టామంటారు. గోదావరి ప్రాంతంలో ఎవరైనా ఎక్కడ పుట్టారంటే దేవరంలో మేము బేత్రీ హాస్పిటల్లో పుట్టామంటారు. రాజమండ్రిగా ఆ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల పల్లె వాళ్ళని అడిగితే ఏలేశ్వరం వెళితే మేము ఆల్కట్స్ హాస్పిటల్లో పుట్టామంటారు. అనేక మంది బిడ్డలు ఈనాడు జాతీయ అంతర్జాతీయంగా ఎస్సీ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు మన హాస్పిటల్లో పుట్టి పెరిగిన వారు ఈనాడు లోత ఫాదర్ అయ్యన్న గారు చేసిన మహత్తరమైన సేవ, దేవుని సేవ కేవలము సువార్త ప్రకటనే కాదు, దేవుని యొక్క పరిచర్యలో అనేక మందికి సహాయం చేసిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. ఆ తర్వాత అనేక కేంద్రాలలో దేవుని సేవ కొరకు సంఘాలు స్థాపించారు. ముఖ్య పట్టణాలలో, రెంట చింతల్లో, గుంటూరు పట్టణాలలో, సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్, వెస్ట్ గోదావరిలో వీర్పూర్ ప్రాంతంలో, ఇలాగున కొన్ని పట్టణాలలో చర్చిలు వారు కట్టారు. మిషనరీ తీగిన ప్రాంతాల్లో ఈనాడు పాస్టర్ గారికి సుఖం, సంతోషం, ఆనందం. మీకు తెలుసా, ఈనాడు గుంటూరు ప్రాంతాల్లో వచ్చిన కానుకలన్నీ పాస్టర్ గారికి ఇవ్వడానికి కారణం ఎవరో తెలుసా మీకు? ఫాదర్ అయ్యారు. గోదావరి ప్రాంతంలో వేగేశ్వరం ఫీల్డ్, తణుకు ఫీల్డ్ కొన్ని ప్రాంతాలు వచ్చిందంత పాస్కర్ ఇవ్వడానికి కారణం మిషనరీ వ్యాలెట్ దళ గారు తిరిగిన ప్రదేశాలు, మన స్వదేశీ తిరిగిన ప్రాంతాలు బడ్జెట్లు పెట్టారు కానీ మిషనరీలు తిరిగిన ప్రాంతాలు ఈస్ట్ గుంటూరు, వెస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు అనేక ప్రాంతాల్లో మిషనరీలు తిరిగిన ప్రాంతాల్లో వచ్చినదంతా సేవకునికి లెక్క పెట్టరు. లక్ష రూపాయలు వచ్చినా, 2 లక్షలు వచ్చినా పాస్టర్ గారికి లెక్క లేకుండా చేస్తారు. నేటికి కూడా కానివ్వండి తెలుసా, మిషనరీలు మీ ప్రాంతాల్లో మీ సంఘాల్లో తిరిగి మీకు ఈనాడు 3 పువ్వులు 6 కాయలుగా ఈనాడు మీరు విరజిల్లుతున్నారంటే వా మీ వెనక మిషనరీలు నాటిన మొక్కలే. ఇప్పటికీ కూడా సంఘాల్లో వచ్చే ఆ కాన్ తీసుకోవడం లేదు. కొంతమంది పాస్టర్ గారికి ఎక్కువైపోయి వాళ్ళే సంఘాలు తిరిగి ఇచ్చేస్తున్నారు, మీరు తీసుకుంటారా మమ్మల్ని బలపరచండి అంటున్నారు. రాజకీయాలు చేస్తున్నారు పాస్టర్ గారు, కానీ వారు రాజకీయాలు వచ్చిందంతా పాస్టర్ గారు ముట్టుకోరు, ఎవరు ముట్టుకోరు. దేవుని సేవకులారా, ఈనాడు మనం ఫాదర్ అయ్యారని మనము ఎప్పటికీ కూడా మన జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందే. జాన్ క్రిస్టన్ ఫ్రెడ్రిక్ అయ్యర్ గారు దేవుని సేవ కొరకు ప్రత్యేకింపడినటువంటి వారు. వ్యాలెట్ గారు 1845లో జనవరి 31న గోదావరి ప్రాంతాల్లో సువార్త ప్రారంభించారు. అయ్యర్ గారు పంపించారు అక్కడికి. అయ్యర్ గారు 1842 ఇక్కడికి వచ్చాడు. 1845లో వ్యాలెట్ గారు అక్కడికి వెళ్ళాడు. అప్పటికి ధవళేశ్వరం ఆనకట్ట కడతా ఉన్నారు, వేల కొలది కూలీలు పనిచేస్తూ ఉన్నారు, కాటన్ దొరగారు ఉన్నారు అక్కడ. కాటన్ దొరగారికి పరిచయం చేసిన అయ్యర్ గారు ఆ కాటన్ దొరగారి దగ్గరకు వ్యాలెట్ గారు వెళ్ళాడు. ధవళేశ్వరంలో ఎన్ఎంఈ లూథరన్ చర్చ్ కట్టారు అక్కడ, అక్కడ ఆరాధనలు ప్రారంభించారు. ఈ కూలీలందరూ కూడా సువార్త ఆదివారం వచ్చినప్పుడు కూలీలందరూ దేవుని ఆరాధించేవారు. అలాగిన రాజమండ్రి పట్టణంలో 1845లో సువార్త సేవ ప్రారంభమైంది. అప్పటికి బ్రౌన్ దొరగారు, బ్యాప్టిస్ట్ దొరగారు డెల్టా ప్రాంతంలో సువార్త సేవ చేస్తూ ఉన్నారు. ఆ బ్రౌన్ దొరగారు యొక్క చెల్లిని వేలర్ దొరగారు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి బేరాలు ఎక్కడ జరిగాయి తెలుసా? పాలకొల్లు మా చర్చిలో జరిగాయి. వివాహం అయినటువంటి 3 నెలలకే అమ్మగారు చచ్చిపోయారు. వేలర్ దొరగారు సతీమణి చనిపోయింది. ఆయన మళ్ళా వివాహం చేసుకోలేదు. ఆయన చాలా కాలం
వేరే స్వరం, వేల్పోరు, వేగేశ్వరపురం, ప్రఖ్యలంక ఈ సంఘాలన్నీ పరిచయం చేసి వెల్లట్గా సువార్త పరిచయం ప్రారంభించారు. ఈ రీతిగా మిషనరీలు చేసిన పరిచర్య ప్రియులారా, చీకటిలో ఉన్న మల్లను వెలుగులోనికి తెచ్చారు. ఈనాడు ఏసీ కళాశాల లేకపోతే ఆరుగురు ముఖ్యమంత్రుల్ని అందించిన కళాశాల, అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్, డాక్టర్స్, ఇంజనీర్స్, అనేక మందికి జన్మనిచ్చేటువంటి వైద్యశాలలు, మన దౌర్భాగ్యం బట్టి, మన యొక్క పరిస్థితులు బట్టి, రాజకీయాలను బట్టి ఈనాడు హాస్పిటల్స్ అన్ని మూతవేయబడ్డాయి, పాఠశాలలు మూతవేయబడతా ఉన్నాయి గవర్నమెంట్ వారి యొక్క జీవోల ప్రకారంగా. 350 ఎలిమెంటరీ స్కూల్స్ ఉండేవి మనకు, నేడు 10 స్కూల్స్కి పడిపోయినాయి. 38 హై స్కూల్స్ ఉండేవి మనకు, ఈనాడు ఒక్కొక్కటి అవి రిటైర్ అయిపోవడం వల్ల, పోస్టులు లేకపోవడం వల్ల ఒక్కొక్కటి మూతవేయబడుతుంది. బైబిల్ ఉమెన్స్ చాలా సేవ చాలా చక్కగా జరిగేది. ఎలక వారు ఎప్పుడైతే ఆఫ్ చేశారో అవి బైబిల్ ఉమెన్ పరిచర్య ఆగిపోయింది. ఎప్పుడైతే స్వదేశీయులకు ఈ బాధ్యత అప్పగించారో, సెల్ఫ్ సపోర్ట్ ఎప్పుడైపోయిందో, మన యొక్క సువార్త ఎవంజలిజం అనేది కూడా ఆగిపోయింది. అయితే నేనంటూ ఉన్నాను, దేవుని సేవకునిగా మన మీద దేవుడు ఒక భారం పెట్టాడు. ఫాదర్ అయ్యర్ గారిని జ్ఞాపకం చేసుకోవడం గొప్ప కాదు, వారికి దండలేసి నివాళులు అర్పించడం గొప్ప కాదు, వారి స్ఫూర్తి మనలోకి రావాలి. ఈ సంఘాన్ని నేనేం చేయాలి, ఈ సంఘాన్ని నేనేమై ఉన్నాను, నా వల్ల ఈ సంఘానికి ఏమైనా మేలు కలుగుతుందా. కనుకనే 30 పాస్టర్ గారిని న్యూ చర్చ్ ప్లాంటేషన్ కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాం. వాళ్ళకి 3 ట్రైనింగ్ ఇవ్వబడింది లోతరగిరిలో. 3 వారు చర్చ్ ప్లాంటేషన్ కొరకు వారి మైండ్ని టర్న్ తీసాం. వచ్చిన వెంటనే మీరు ప్యారిస్లోకి వెళ్ళిపోకండి, ప్యారిస్లోకి వెళ్ళిపోవాలి, పాస్టర్లు అయిపోవాలి, బాగా తిరగాలి, సంతోషం అనుభవించాలనుకునే చాలామంది ఉన్నారు. కానీ మనం కష్టపడదాం, కొన్ని సంఘాలు స్థాపిద్దాం. 200 గాస్పల్ డే జరుపుకునే టయానికి మన ఏఎల్సీలో ఒక 20 సంఘాలు, కొత్త సంఘాలు స్థాపిద్దాం. వెనకబడినటువంటి ప్రాంతాలకు వెళ్దాం, ఎస్టాబ్లిష్ అయ్యే సిటీలోకి వెళ్దాం. మన అనేక మంది క్రైస్తవులు, లూథరన్ క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళ దగ్గర చర్చ్ ప్లాంటేషన్ కొరకు వారిని సిద్ధం చేస్తూ ఉన్నాం, వారిని సపోర్ట్ చేద్దాం. మీరు వెళ్ళక్కర్లే, మీ సువార్త సేవ చేయాలి వారి కొరకు. మీరు మీరే వెళ్ళక్కర్లేదు, కానీ మీరిచ్చే పరిచర్య కొరకు ఇచ్చే విరాళాలు, మీ సంఘం ద్వారా ఇచ్చే సహాయం, ఇంటింటి సేవకులకు మీరు ఇచ్చే సహాయం, ఆయా ఆర్గనైజర్స్కి మీరు ఇచ్చే దశమ భాగాలు లేకపోతే కానుకలు మన సంఘానికి ఇవ్వండి. మనం కొంతమంది పాస్టర్లు తయారు చేసాం, 20 పాస్టర్లు రెడీగా ఉన్నారు. 1st నుండి రేపటి నుంచి వారికి చర్చ్ ప్లాంటేషన్ వారికి ఇవ్వబడుతుంది. వారు సంఘాలు, కొత్త సంఘాలు స్థాపిస్తారు. బైఫర్కేట్ చేయడం కొత్త సంఘాలు కాదు, ఉన్న సంఘాలు వెడగొట్టేసుకోవడం కొత్త సంఘాలు కాదు. కొత్త సంఘాలు స్థాపిద్దాం, న్యూ ప్లాంటేషన్. ఇక్కడ మన పక్కనే, విశాఖ పక్కనే ఏంటది సజీవరావు పనిచేస్తున్నాడు, అరకులయ్య ప్రాంతంలో ఒకే ఒక సంఘాన్ని పంపుతున్నాడు ఆయన. యుఎస్ఏ వారు, యునైటెడ్ ఎవాంజెలికల్ లోతచెస్ ఇండియా వారు, వారిని ఏఎల్సి పాస్టర్ గారే డిప్యూటీ మీద పంపించాం. ఆయన్ని అరకులో వెళ్ళాడు ఆయన, ఆయన తెలివైనాడు. అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఎస్టీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆయనకు వచ్చిన లాభం ఏంటో తెలుసా, ఆయన ఒక సంఘాన్ని బట్టి 30 స్థాపించగలిగాడు అరకులోయలో. చప్పలు పట్టడం అందరం నిలబడి అరకులోయలో పనిచేస్తున్న మిషనరీ. ఇప్పుడు ఆ 30 మనకు ఏఎల్సీకి అప్పగిస్తా ఉన్నది యుఎల్సీఐ. ఒప్పందం అయింది యుఎల్సీలో, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ 30 ఏఎల్సీ కావాలి,
సజీవరావుని అక్కడ ఒక బిషప్ చేసి అక్కడ సంఘాలు ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నా. యుఎస్ఏ వాళ్ళు అంగీకరించారు ఆ 30 సంఘాలు మనకి ఇవ్వడానికి. కొద్ది రోజుల్లో వచ్చి మనకు ఆ సంఘాలు అప్పగిస్తారు. అటకలోయలో అనేక మంది సంఘాలు కొత్తగా ఉన్నాయి. నేను 2-3 సార్లు దర్శించాను సంఘాలు. మన న్యూ చర్చ్ ప్లాంటేషన్ నా మోటివ్ నా విజన్. 2 సంవత్సరాల్లో నేను నా పదవి నుండి దిగిపోబోతామన్నా. 25కి నా ఏఎల్సి ప్రెసిడెంట్ పదవి అయిపోతుంది. అప్పటికి నా విజన్ ఏంటంటే మన సంఘాల్లో కొత్త సంఘ స్థాపనకు శ్రీకారం చుట్టబోతా ఉన్నా. ప్రార్థన చేయండి. ప్రభు చేతమైతే 2 సంవత్సరాల్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి రాజమండ్రిలో కానీ భీమవరంలో కానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి పాస్టర్గా పిల్లల కొరకు ఫ్రీ విద్య వారికి అందించడానికి ఒక స్కూల్ పెట్టాలని ఆలోచనలో ఉన్నాం. ప్రార్థన చేయండి. కౌన్సిల్ వారి యొక్క ఆమోదం గారు పేచి చూస్తున్నాం. ప్రభు చిత్తమైతే గుంటూరులో కానీ రాజమండ్రిలో కానీ ఒక స్పోపాల్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని ఆశలో ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో దేవు చిత్తమైతే నేను కంకణ కట్టుకున్నాను. నా విజన్ నా దర్శనం నా ప్రభు నాకు ఇచ్చిన దర్శనం. కనుకనే నాకు వచ్చిన కష్టాలు నా బాధలు నా కన్నీటి వేదన నేను పడిన ప్రయాస వ్యర్థం కాకుండా దేవుడు తిరిగినందు వల్ల ఏఎస్ఎల్లో ఈ స్థితిలో ఉంచాడు. ఒక దేవుని సంకల్పం ఏమిటో తెలియదు కానీ నేను దిగేలాగా ఈ 2-3 కార్యక్రమాలు చర్చ్ ప్లాంటేషన్ ఒక స్కూల్ ఒక హాస్పిటల్ నేను ఉండగా అవ్వాలని కోరుకోవడం లేదు. నేను ఉండగా శ్రీకారం చూడితే నా వచ్చే వెనకాల ప్రెసిడెంట్లు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ తప్పక చేయగలని ఆశపడుతూ ఉన్నాను. మనం చచ్చి ముందుకు వెళ్ళాలి, ఆగిపోకూడదు. ఏఎల్సి సంఘం ముందుకు వెళ్ళాలి. ఏఎల్సి సంఘంలో ఆగిపోయింది చీకటిలో ఉంది. ఇంకా అనేకమైన సమస్యలు శోభలో ఉంది అని మనము అనుకోకూడదు. ఇక్కడ ఫైట్ మనం యుద్ధం చేద్దాం. ఇంకా సాతాను ఇంకా మన చుట్టూ తిరుగుతూనే ఉంది. సాతాను ఇంకా మనం వేధిస్తూ ఉంది. సాతాను చట్ట ప్రకారముగా మనకు ఉన్నటువంటి హక్కుల ప్రకారంగా మన సంఘాన్ని మనం కాపాడుకుందాం. ఫాదర్ అయ్యర్ నాకెందుకు అనుకుంటే ఆయన అమెరికా నుండి వచ్చేవాడు కాడు. నాకెందుకులు అనుకుంటే ఇంత వ్యవస్థ అభివృద్ధి చెందింది కాదు. నాకెందుకులు అనుకుంటే ఈ సంఘం ఇంత 5,000-10,000 సంఘాలుగా విభాగింపబడేది కాదు. దేవుని చిత్తం అయితే తప్పకుండా ఈ 2 కార్యక్రమాలతో పాటు తెలంగాణ సినడ్ కూడా ఆవిర్భావం పెట్టాలనే ఆలోచనలో ఉన్నాను నేను. దేవుని చిత్తం అది కూడా తొందరలో జరగబోతా ఉంది. తెలంగాణ సినడ్ ఇంకో సినడ్ కలపాలని ఆలోచనలో ఉన్నా. తప్పకుండా ఈ కార్యక్రమం చేయడం దేవుడు తన యొక్క సంకల్పాన్ని అనుగ్రహిస్తాడని నమ్ముతూ ఉన్నాను. ప్రార్థన చేయండి. మరి ఈ గాస్పల్ డే ఈ రీతిగా జరగడానికి ఇంకా చాలామంది మరి పాస్టర్గా రావాల్సి ఉంది. ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దుమగురు పాస్టర్గారు చనిపోయారు. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అయినప్పటికీ వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ నా సహచరులు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ మేధావులు ఈ సంఘాన్ని నడిపించే కార్యకర్తలు డాక్టర్ పాల్ ప్రభాకర్ గారు, డాక్టర్ దేవరాజ్ గారు, డాక్టర్ వర్గీస్ డానియల్ గారు, కేఎన్ దేవరాజు గారు, కొత్తగా ఎలక్టెడ్ మిస్టర్ సింధ్ర గారు, రవితేజ గారు, మరి ఇంకా అనేక మంది కౌన్సిల్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. మ్యాథ్యూ కొత్త ఎలక్టెడ్ జోసు కేరి క్రాంతి, ఈస్ట్ గోదావరి నుంచి ఎలక్టెడ్ కృపారావు గారు, మాణిక్యరావు గారు, మరి ఈస్ట్ గుంటూరు వెస్ట్ గుంటూరు కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళే, విద్యావంతులే. పరమేశ్వరరావు అక్కడ సంఘం కాదు. నా అక్కడ మీద సంఘం వెళ్ళిపోవడం లేదు. చాలామంది అంటారు మీరు ఊవంటే అయిపోతుందని. ఊవంటే అయిపోయిన రోజు పాత రోజులు, ఇప్పుడు కాదు. ప్రతీది కూడా ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీగా కౌన్సిల్లో పెట్టి ప్రతి ఒక్కటి నిర్ణయాత్మకంగా జరుగుతూ ఉన్నాయి. 2015 సంవత్సరం నుండి మన ఆస్తులు లీజులు కానీ అమ్మడం కానీ లేవు. ఎప్పుడూ ఆగిపోయాయి, ఎప్పుడూ ఆగిపోయాయి. ఎవరికి తెలియ మీకు కూడా తెలియదు. వాట్సాప్లో మీరు చూస్తూ ఉంటారు, అమ్మేసుకుంటున్నారు పరమేశ్వర తినేత ఇదే మాట ఇదేది. వైజాగ్లో ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఇసుకపాటి శ్యామ్ కుమార్ అనేవాడు. నా ఎదురు వస్తే మాట్లాడితే బాగుండేవాడు.
వారికి ధైర్యం ఉంటే, వారికి దమ్ము ఉంటే నా ఎదుగు వచ్చి మాత్రం ఉండవడే సరే. లెట్ హిమ్ కమ్ బిఫోర్ మీ. ఏదైనా సరే నేను సమాధానం చెప్తాను. మీకు వైట్ పేపర్ ఇస్తాను నేను. ఇప్పుడు ఏం జరిగా మీకు వైట్ పేపర్ ఇస్తాను. ఏసు 2015 నుంచి అన్నీ ఆగిపోయాయి, ఏది జరగడం లేదు. కనుకని ఈరోజు ఆఫీసులు అవడం చాలా కష్టంగా ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాం, 67 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్లో ఉంది. సంఘం మీకు తెలియట్లేదు, మీ సంఘాలు మీరు కూడా జాగ్రత్త పడాలి. ఎప్పుడు రైట్ చేస్తుంది మీకు తెలియదు. మీ సంఘాలు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయకముందు మీరు మీ యొక్క పాన్ కార్డు ఏసీ పాన్ కార్డుల మీద మీ అకౌంట్స్ అన్ని కూడా చేయండి. పాస్టర్ గారు పరిస్థితులు మారిపోతున్నాయి, గవర్నమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరుగుతూ ఉన్నాయి. మన సంఘంలో జరిగే 62 లక్షలు వచ్చింది, కోట్లు వచ్చాయి. ఎందుకు చెప్తున్నానంటే బయట ఉన్న వాళ్ళు తెలియదు సంఘంలో ఏం జరుగుతుందో. వాడు ఇంట్లో కూర్చుని వాడు ఇల్లు ఖాళీ చేయడు, వాడు పాస్టర్ కార్డు సస్పెండ్ అయ్యాడు, తీసిపడేసేవాడిని రోజుకు పోస్టింగ్ పెడతాడు. నేను మౌనంగా ఉన్నాను, కాను నేను తప్పు చేశాను కాదు. ఒక రాయి దాని మీద వేస్తే దాన్ని నా మీదకి వస్తుందనే ఉద్దేశంతోనే నేను ఖాళీగానే ఉన్నాను. నేను తిట్టలే కాదు, ఏం చేయలే కాదు, కానీ వాడు నాకులో ఒక సంఘ కాపరి, నాకు ఒకలాగా పాస్టర్ ప్రతిరోజు ఇప్పుడు కూడా ఏదో పెడుతూ ఉంటాడు. ప్రత్యేకంగా ఏమి లేదు, మా మీద మా కుటుంబం మీద వాడికి ప్రత్యేక శ్రద్ధ, ఇంకేమీ లేదు. ఇటువంటి వాళ్ళని ఖండించండి, ఇటువంటి వాళ్ళు బుద్ధి చెప్పండి, పర్వాలేదు. సంఘంలో సమాధానం సాగిపోతున్నాయి. 6 బిషప్ గారు ఇక్కడ ఉన్నారు, 6 బిషప్లు ఎంత లైన్గా కూర్చున్నారు. వారు సెనేట్లో చక్కగా పరిపాలన చేసుకుంటా ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్కి ఎన్నికైన వారు. దేవుడు మనకిచ్చినటువంటి అన్ని ప్రాముఖ్యమైన కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి. దేవుడు మనం దీవించాలని కోరుకుంటూ ఉన్నాను. మరి 12:30 అయింది, మనము 1:30, 2 గంటలకి మన కార్యక్రమం ముగించబడుతుంది. దయచేసి ఎవరు వెళ్ళవద్దు, ఎందుకంటే మన మధ్య చాలా ఇంపార్టెంట్ అతిథులు మన మధ్యలో ఉన్నారు. వారు ఈనాడు ఈ స్థితిలో ఉండడం అనేది దేవుని ఆయన అడ్వైజర్గా జగన్మోహన్ క్రిస్టియన్ మైనారిటీ విషయాల్లో చెప్పగల వ్యక్తి ఆయన మనతో ఉన్నారు. సార్ సంతోషం సార్, ఇది దిస్ ఈజ్ ద ఏఎల్సీ, ఓన్లీ పాస్టర్స్ ఆర్ హియర్. అలాగే బ్రదర్ మేర్డీ జాన్సన్, మరి ఈయన కూడా మిత్రుడే. మరి వాళ్ళ నాన్నగారితో తర్వాత ఆయనతో నాకు చాలా ప్రాముఖ్యమైన అత్యంత సన్నిహితమైన సంబంధం. వెస్ట్ గోదావరికి యంగమిక్ డైనమిక్ లీడర్ ఆయన. అంతమాత్రం కాదు, బైబిల్ సొసైటీ ఆర్జరీ ఏపీ ప్రెసిడెంట్ గారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఫౌండర్ సెక్రటరీ, బ్రౌన్ స్కూల్ కరెస్పాండెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వారు మైనారిటీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పక్షం వారు ఉన్నారు. మరి వారి మనతో ఉండడం చాలా సంతోషం. జనతాన్ హిందూ ఇంగ్లీష్ పత్రిక వారి ఎడిటర్, చీఫ్ ఎడిటర్, చాలాసార్లు పరిచయాలు మేము కలుసుకున్నాం. చాలాసార్లు మన ఏ సంస్థ గురించి మనకు బాగా తెలుసు క్షుణ్ణంగా. వారు కమిషనర్గా ఆర్టీఏ కమిషనర్గా వారు అపాయింట్ అయ్యారు. ఈ వీరు మన మధ్య ఉండడం చాలా సంతోషం. వారిని సన్మానించి గౌరవించి మన రిప్రజెంటేషన్గా మన ప్రతినిధులుగా గవర్నమెంట్కు ఉన్నది ఉన్నట్లుగా ఈనాడు పరిస్థితులన్నీ వారు వివరించడానికి దేవుడు వారిని మన దగ్గర నడిపించాడు. అందరు బట్టి ఒకసారి చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సమయంలో మన మధ్య వి మాణిక్యరావు, డాక్టర్ వి మాణిక్యరావు గారు ప్రొఫెసర్గా 38 ఏళ్ళు ఏసీటీసీలో న్యూ టెస్ట్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు, స్కాలర్. ఇటీవల రిటైర్ అయ్యారు, రిటైర్ అయిన తర్వాత కూడా ఖాళీగా లేడు ఆయన. రిటైర్ అయిపోయింది అనుకుంటాను, కానీ రిటైర్ అయిన వెంటనే వచ్చాడు. అయ్యగా నేను ఇంకొక సంవత్సరం ఉంది, నాకు ఈ సంవత్సరం ప్యారిస్లో పనిచేస్తాను, నేను వెస్ట్ గుంటూరు వాడిని, పాస్టర్గా ప్రారంభించాను, పాస్టర్గా రిటైర్ అవుతానంటే మరి వెస్ట్ గుంటూరు బిషప్ గారు ప్రభాకర్ గారు ప్రేమతో తీసుకుని కాణంపూడి సంఘానికి వారిని పాస్టర్గా అపాయింట్ చేశారు. అయితే వారిని ఈ మధ్యకు మన మధ్యకు ఆహ్వానించి
ముఖ్య మరి షార్ట్ మెసేజ్ అందించాలని ప్రేమతో కోరినప్పుడు ఆయన ప్రొఫెసర్ కనుక పాస్టర్గా పనిచేసి చాలా కాలం అయింది కనుక పాస్టర్ అంటే గంట మాట్లాడతాడు కనుక ప్రొఫెసర్ అయితే 40 నిమిషాలు మాట్లాడతాడు కనుక వారికి మరి షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ అందించవలసిందిగా ప్రేమతో కోరుతూ నా యొక్క ప్రారంభ మాటలు ముగిస్తున్నాను. మీ అందరిని దేవుడు దీవించను గాక. మే గాడ్ బ్లెస్ యు. కొయిర్ వారు పాట పాడతారు. ఈ ప్రజెంటేషన్ రెడీగా ఉందండి? ప్రజెంటేషన్ రెడీగా ఉందా? ఆర్కెస్ట్రా వారు, ఆర్కెస్ట్రా వారు పాడారు. కొయిర్ వారు ఆగుతారు కదా, కొయిర్ వారు ఆగండి. ఆర్కెస్ట్రా వారు పాట పాడిన తర్వాత పవర్ ప్రజెంటేషన్ పాడమ్మా. ఓ పల్ల విషయాలను పాడు. పాడినటువంటి సిస్టర్కి వందనాలు. ఈ సమయంలో గత 3 మాసాల నుండి
మూడు మాసాల నుండి మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అగత్యాలు, మరి ముఖ్యంగా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు మనము అవగాహన చేసుకోవాలి. వీటి విషయంలో మనం ఏం చేయాలి, ఎలా స్పందించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అక్కడ జరుగుతున్నటువంటి దాటిని కొన్ని స్లైడ్ రూపంలో మీకు చూపించ జరుగుతుంది. ఈ ప్రక్కన కనపడిన వారిని దయచేసి ఎవరికి వచ్చేయండి ప్లీజ్. పాస్టర్ గారు, నా బాబు మీ కనపడింది కదా, మరి శ్రీకాంత్ జేమ్స్ గారు ఈ స్లైడ్ రూపంలో అక్కడ మణిపూర్ ఎవాంజికల్ లూథరన్ చర్చ్ ఒకటి ఉంది, అది యుఎల్సిలో ఒక భాగం, మణిపూర్ ఎవాంజికల్ లూథరన్ చర్చ్. అక్కడ మన క్యాంపులు ఉన్నాయి, వాళ్ళు చాలా అవసరతల్లో ఉన్నారు. వారికి ఎంత అవసరం అంటే పిల్లలకి డైపర్స్ కానించి, టూత్ పేస్ట్ కానించి, బ్రష్ కానించి, ప్రతి నీడ్, ప్రతి అవసరత ఉంది అక్కడ. మనం ఎలా స్పందించాలి క్రైస్తవ సంఘం? ఏదో ర్యాలీలు చేసినంత మాత్రాన, శాంతి ర్యాలీ చేసినంత మాత్రాన, క్యాండిల్స్ వెలిగించి అక్కడ మాత్రాన సరిపోతుందా? మనం ఏదైనా మనం సహాయం పడగలమా? మరి దయచేసి శ్రీకాంత్ జేమ్స్ గారు వాటిని వివరిస్తారు. వాటిలో మనం ఏం చేయాలనే పాత్ర కూడా తీసుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం 182వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటిగా మన మోడరేటర్ తండ్రి గారు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఫ్రెడరిక్ పరదేశ బాబు గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఫస్ట్ లేడీ ఆఫ్ ద చర్చ్ శ్రీమతి ఆశాలత పరదేశ బాబు గారికి నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. చర్చ్ ఆఫీసర్స్ అందరికీ కూడా, వైస్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ జేమ్స్ గారు, సెక్రటరీ గారు కిషోర్ గారు, ట్రెజరర్ గారు ఆర్నాల్డ్ మోసెస్ గారు, 6 సెనెట్ల బిషప్ గారులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, నా తోటి కాపరులు, సువార్త పనివారులందరికీ శుభాకాంక్షలు, దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన దేశంలో క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్ళు, క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్న సవాళ్ళు గురించి వాక్యానుసారంగా మాట్లాడాలంటే బైబిలికల్లీ స్పీకింగ్ పౌలు భక్తులు చెప్పిన మాటను ఉపయోగించవచ్చని నేను తలుస్తున్నాను. కొరింథీ 2:4:8 పర్ప్లెక్స్డ్ బట్ నాట్ ఇన్ డిస్ట్రెస్, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కామందరం గట్టిగా చెప్దామా, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. ఈ స్లైడ్ ప్రజెంటేషన్ ఒక 15-20 నిమిషాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు
బాబు ఒకసారి ఆపరేటర్ రండి, వైర్లెస్ ఆపరేటర్, ఇది నావిగేట్ అవ్వట్లేదు, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళట్లేదు. వాస్తవానికి నేను ల్యాప్టాప్ తీసుకుని వస్తానన్నాను, మోడరేటర్ గారు స్క్రీన్ కూడా నేనే అరేంజ్ చేస్తాను అనుకున్నారు. లాస్ట్ మినిట్లో మరి మన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గారు రవితేజ గారు ఇదంతా కూడా ఆర్గనైజ్ చేశారు, వారికి ప్రత్యేకమైన వందనాలు చెప్తూ ఉన్నాను. ఇట్రా బాబు చిన్న నావిగేట్ అవ్వట్లేదు, ఇది రైట్. యా థ్యాంక్ యూ. రైట్ యా కాంటెక్స్ట్ ఒకసారి ఇప్పుడున్న సందర్భాన్ని కనుక మనం చూస్తే మన దేశంలో 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లా అమలవుతుంది. 2021 సంవత్సరం నుంచి కూడా క్రైస్తవయం మీద అటాక్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. 2021 సంవత్సరం నాటికి 505 సంఘటనలు నమోదైతే ఆ తర్వాత సంవత్సరం 598, ఆ తర్వాత 2022లోనే ఒక్క సంవత్సరంలో 123 అసాల్ట్స్, 2023లో ఒక్క సంవత్సరంలోనే 123 అసాల్ట్స్ నమోదైనవి. అంటే 2013 సంవత్సరం నుంచి 60% ఎక్కువగా క్రైస్తవ సంఘం మీద ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచం యొక్క పర్సెప్షన్ మన భారతదేశం మీద ఎట్లా ఉంది అని ఆలోచన చేస్తే క్రైస్తవ సంఘాన్ని హింసించే దానిలో మన భారతదేశం టైర్ 1 ఇన్ పెర్సిక్యూటింగ్ క్రిస్టియన్స్ ఆర్ పెర్సిక్యూటింగ్ మైనారిటీస్. అంటే మనం ఎవరితో పోటీ పడుతున్నామంటే చైనాతో పోటీ పడదాం, చైనాతో పోటీ పడదాం అంటున్నాం కదా. అభివృద్ధిలో పోటీ పడతాం ఎలాగున్నా మైనారిటీస్ని హింసించే దానిలో చైనాతో భారతదేశం పోటీ పడతా ఉంది. నార్త్ కొరియాలో డిక్టేటర్షిప్ ఉంది, దాంతో పోటీ పడుతున్నాం. పాకిస్తాన్తో పోటీ పడుతున్నాం, సౌదీ అరేబియాతో పోటీ పడుతున్నాం. అసలు ఈ అటాక్స్ ఎలా జరుగుతున్నాయి, మోడస్ ఆపరాండి ఒక మాట చెప్పాలి. ఎక్కువగా ఇప్పుడు వస్తున్న ప్రజాభిప్రాయం ఏంటంటే క్రైస్తవ సంఘం మీద జరుగుతున్న దాడులు చెదురుమదురు సంఘటనలు కాదు, ఇవన్నీ కూడా ఆర్కెస్ట్రేటెడ్, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికతో జరపబడుతున్న దాడులు. కాబట్టి ఈ దాడులన్నిటిలో కూడా ఒక మోడస్ ఆపరాండి అంటే ఒకే విధానాన్ని గుర్తించడం జరిగింది. అదేంటంటే ముందుగా డిస్రప్ట్ అంటే విశ్వాసులు సంఘములో ఆరాధన చేసుకుంటుంటే ముందు వారిని చెదరగొట్టండి, కాపర్ని కొట్టండి, గొర్రెలు చెదిరిపోతాయి అన్నట్టుగా ముందు డిస్రప్ట్ చేస్తున్నారు. ఆ తరువాత డ్యామేజ్ చేస్తున్నారు అక్కడున్న ప్రాపర్టీని, అక్కడున్న వస్తువులను. అంటే లూటీ జరిగినప్పుడు ఎట్లాగైతే అన్ని తీసుకుని వెళ్ళిపోతారో, వచ్చిన మూకలు వారికి నచ్చిన వస్తువును పట్టుకెళ్ళిపోవటం, ఉన్న వాటిని పాడు చేయడం, ఇట్లాంటి పరిస్థితి. కాబట్టి డిస్రప్ట్, డ్యామేజ్, అసాల్ట్, మూడవదిగా అక్కడ సభ్యులపైన దాడి చేయడం, స్త్రీలు ఉన్నట్లయితే వారిపైన దాడి చేయడం, ఆ తర్వాత పెద్దవారిపైన. కాబట్టి మూడవదిగా మనుషులపైన నేరుగా దాడికి దిగుతున్నారు. నాలుగవది చాలా ప్రాముఖ్యమైన విషయం, జరిగిన దాని గురించి ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసే ముందే అక్కడున్న పాస్టర్ మీద, ఆయన క్రిస్టియన్ కాదు, షెడ్యూల్డ్ కాస్ట్ కాబట్టి అతను అక్కడ జరపడానికి వీలు లేదు. చూడండి ఎంత దౌర్భాగ్యం. విశ్వాసులు బీసీసీలుగా గుర్తింపలేదు అనుకుంటే వేరే సంగతి, పాస్టర్ గారిని కూడా ఎస్సీలుగా కొనసాగడాన్ని బట్టి వారికి అవతల వారికి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టుగా మనం అవుతున్నాము. దీని గురించి విజ్ఞులు ఒకసారి ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నాను. అయితే తీరు ఏంటంటే మన పైన పెట్టిన కేసులు నమోదవుతున్నాయి కానీ వీరు వెళ్ళి మా సంఘాల మీద దాడి చేశారని మనం చేస్తున్నది ఏదీ కూడా నమోదవ్వలేదు. ఇప్పటి వరకు కూడా ఎవరి మీద కూడా ఛార్జ్ తీసుకునే సంఘటన లేదు అనే సత్యాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. సరే, దీని మీద ప్రభుత్వం యొక్క స్పందన, ఇవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా, అలాగనే ఆర్చ్ బిషప్ ఆఫ్ బెంగళూరు, క్యాథలిక్ ఆర్చ్ బిషప్, వీరు చెప్పింది ఏంటంటే
వీరొక పిటిషన్ వేశారు కోర్టులో, సుప్రీం కోర్టులో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న వైలెన్స్ని గురించి. అయితే గవర్నమెంట్ దాన్ని డినై చేస్తూ జరుగుతున్న దాడులు ఏవి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి కాదు, కానీ స్పొరాడిక్ ఇన్సిడెన్సెస్, అంటే చెదురుమదురు సంఘటనలు మాత్రమే. ఎందుకంటే వారికి వారికి మధ్య ఉన్న గొడవల దృష్ట్యా ఇవి జరుగుతున్నాయే, కానీ ఇదేదో పనిగట్టుకుని సంఘం మీద జరుగుతున్న దాడి కాదని సుప్రీంకోర్టుకి వివరణ ఇవ్వడం జరిగింది. ప్రియమైన వారలారా, అసలు ఎందుకు క్రైస్తవ సంఘం మీద దాడి జరుగుతుంది అని ఆలోచన చేస్తే ముందుగా పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, కల్చరల్ రీజన్స్ ఉన్నాయి, ఎకనామిక్ రీజన్స్ ఉన్నాయి, సోషల్ రీజన్స్ ఉన్నాయి. అవి ఈ సందర్భంలో మనం ప్రస్తావన చేయడం సబబు కాదు కాబట్టి దానిని నేను స్కిప్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మణిపూర్ స్టోరీని గురించి కనుక ఆలోచన చేస్తే దాని మ్యాగ్నిట్యూడ్, 300 పైచులకు ఇప్పటికే చంపబడ్డారు, అది గుర్తించిన వారు, రికగ్నైజ్ చేయబడిన వారు, గుర్తింపబడిన వారు ఎంతమంది ఉన్నారో తెలియదు. విమెన్ ఆర్ బీయింగ్ వైలేటెడ్, అది సంచలనం అయింది. సుమారుగా 2 తర్వాత అది వెలుగులోనికి వచ్చింది. 70,000 అడవుల్లో క్రైస్తవులు నిరాశ్రయులయ్యారు. 40 విలేజెస్, హ్యామ్లెట్స్ అనండి, విలేజెస్ అనివ్వండి, 40 ఊర్లు కనుమరుగైపోయినాయి. అవి కనిపించకుండా పోయినాయి. అందుకనే ఇట్ అమౌంట్స్ టు ఎథ్నిక్ క్లెన్సింగ్ అంటున్నారు. అంటే ఒక తెగ లేకుండా కనుమరుగు చేసే ప్రయత్నం అక్కడ జరిగిందని చెప్తున్నారు. 45,000 రెఫ్యూజీ క్యాంప్స్లో ఉన్నారు. సుమారుగా 1,000 పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి ఆర్ఫెన్స్గా చేయబడ్డారు. 300 పైచులకు సంఘాలు, చర్చెస్ అవి నేలమట్టం చేయబడ్డాయి. 15 డినామినేషన్స్కి సంబంధించిన సంఘాలు, విశ్వాసులు ఈ బారిన పడ్డట్టుగా మనకి వివరాలు ఉన్నాయి. ఈ సందర్భంలో మూలాల్లోనికి ఇంకా ఎక్కువ వెళ్లకుండగా నేను ఇక్కడున్న విజ్ఞులందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, బివేర్ ఆఫ్ నెరటివ్స్. నెరటివ్ అంటే కథనం. సాధారణంగా ఏమంటారంటే నేమ్ ఏ డాగ్ అండ్ కిల్ ఇట్ అంటారు. నేమ్ ఏ డాగ్ అండ్ కిల్ ఇట్ అంటే ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చిదని చెప్పాల. అది పిచ్చిదని చెప్తే ఆ కుక్కను చంపేసినా పర్వాలేదు. కాబట్టి ఈ దేశంలో క్రైస్తవులపైన దాడి జరగడానికి ముందుగా వారి మీద మోపుతున్న ఆ కథనం ఏంటంటే, ఉదాహరణకు మణిపూర్లో ఉన్న క్రైస్తవుల గురించి ఏం చెప్తారంటే, వారు పాపీ పండిస్తున్నారు, అంటే మాదక ద్రవ్యాలను వారు పండిస్తున్నారని చెప్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళి వాకబు చేస్తే మేము లేబరేజ్గా పనిచేస్తున్నాం, కానీ మాకు పెట్టుబడి పెడుతుంది మాత్రం ఎవరైతే మేము పండిస్తున్నామని చెప్తున్నారో వారే వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకంటే మనకు తెలుసు ఇక్కడ కూడా జరుగుతుంది. ఎందుకంటే ట్రైబల్ ల్యాండ్స్లోకి వెళ్ళి మనం ఏదన్నా చేయాలంటే మన పేరు మీద చేయడానికి ఉండదు. అందుకని అక్కడున్న ట్రైబల్స్నే ఓనర్స్గా చూపించి దళారులు వెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టి వారితో పని చేయించుకుంటారు. కాబట్టి మేమేదో జీవనోపాధి కోసం పనులుగా పనిచేస్తున్నాం, కూలీలుగా, కానీ ఇక్కడ ఇదంతా పండిస్తుంది మాత్రం ఎవరైతే మేము పండిస్తున్నామంటున్నారో వాళ్ళే పండిస్తున్నారు. అదొక కథనం. 2వ కథనం ఏంటంటే, ఈ కుకీ తెగ వారు బర్మాలో కూడా ఉన్నారు కాబట్టి వారు చాలా వేలమగా ఈ లోపలికి చొరబాట్లు చేస్తూ ఉన్నారు అనేది 2వ కథనం. ఈ 2 సాకులు చూపించి అక్కడున్న వారిపైన దాడి చేయడం జరుగుతూ ఉంది. గమనించాలి, కథనాలు చాలా ప్రమాదం. నెరటివ్స్ ఆర్ డేంజరస్. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, కొత్త ఏం కాదు. సినిమాలో విలన్ పేరు ఎప్పుడు డేవిడ్ డే ఉంటుంది. అదేంటో, కొంచెం లూజ్ క్యారెక్టర్ ఉందంటే మేరీ ఉంటుంది. కాబట్టి క్రిస్టియన్ కమ్యూనిటీని వీళ్ళు సరైన వాళ్ళు కాదు అని చెప్పడానికి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కథనాన్ని తిప్పి రాయాల్సిన బాధ్యత సంఘాలపైన ఉంది, దాన్ని గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. సరే, ఎలాగ దాడి చేస్తున్నారు? డివైడ్ అండ్ అటాక్. ఇదివరకు డివైడ్ అండ్ రూల్ అనేవారు, ఇప్పుడు ఏంటంటే డివైడ్ అండ్ అటాక్. ఎవరైతే దళితులు ఉన్నారో, ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో, వారి మధ్యనే చిచ్చు పెట్టి ఒకరిని ఒకరు కొట్టుకునేట్టుగా. ఇది నేను అంటున్నాను,
ఇది ఆర్కెస్ట్రేటెడ్ కాబట్టి అది ల్యాబొరేటరీ. అక్కడ ఉన్నది ఇంకో చోట రిప్లికేట్ చేయడానికి పెద్ద సమస్య టైం ఉండదు. కాబట్టి సంఘం అంతా ఐక్యతగా ఉండాలి. మనలో కూడా విడిపోలేదా మనం? డివి డానియల్ పెద్ద ఆయన చక్రం అని చెప్పారు, ఇద్దరు ముగ్గురు కలిసి ప్రభు వారి మధ్య ఉన్నాడు, కానీ సంఘాల్లో ఇద్దరు కలవరాదే ప్రాబ్లం అని చెప్పాడు ఆయన. కాబట్టి చాలా ఈజీగా మనల్ని డివైడ్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి, గమనించాలని మనం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో మరి చర్చ్ ఇన్ అమెరికా, మనకి బాగా పరిచయమైన చంద్రన్ పాల్ మార్టిన్ గారి నేపథ్యంలో మణిపూర్లో ఉన్న ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ను వారు సందర్శించడం జరిగింది. అక్కడ రిలీఫ్ కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి లూథరన్ సంఘం కూడా దానికి స్పందించింది. దాన్ని బట్టి మనం సంతోషించాలి. ఆ చొరవ వారు తీసుకున్నందుకు వారిని మనం శ్లాఘించాలి. వారు చేసిన సహాయం ఏంటంటే కమ్యూనిటీ రిలీఫ్ క్యాంప్స్, ఆ 70,000 మందిలో కొంతమందినైనా రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వారు స్నానం చేసేటట్టుగా, అక్కడున్న స్త్రీలు బాత్రూమ్స్కి వెళ్ళడానికి ఉపయోగపడేటట్టుగా, అలాగనే వారికి కావలసిన పప్పు దినుసులు, శానిటరీ ప్యాడ్స్, డైపర్స్, సోప్, టూత్ పేస్ట్, బ్లాంకెట్స్, రానుంది శీతాకాలం కాబట్టి వామ్ క్లోతింగ్, ఇవన్నీ కూడా లూథరన్ సంఘం పట్ల పక్షంగా వారికి అందించడం జరిగింది. మన ముందున్న ప్రేయర్ పాయింట్స్ మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ముందుగా మనం సుఖముగా సౌఖ్యముగా మాన్యత కలిగి జీవించందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది మనం క్రొత్తగా నేర్చుకునేదేం కాదు, మన లిటర్జీలోనే ఉంది. ప్రెసిడెంట్స్ కోసం, గవర్నర్స్ కోసం, నాయకులందరి కోసం మనం ప్రార్థన చేస్తాం. మరింతగా మన ఫ్యామిలీ ప్రేయర్స్లో కూడా వాటిని చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అలాగనే డిస్ప్లేస్ అయిన రెఫ్యూజీస్ కొరకు మనం ప్రార్థన చేయాలా, అనాథులైన పిల్లల కొరకు ప్రార్థన చేయాలా, రిలీఫ్ రీహాబిలిటేషన్ రీకన్స్ట్రక్షన్ మెజర్స్ కొరకు మనం ప్రార్థన చేయాలా, నేషనల్ ఇంటర్నేషనల్ సాలిడారిటీ ప్రపంచ దేశాలు దీని కొరకు స్పందించేలాగున. మనం అనుకుంటాం వెస్ట్ అంతా క్రిస్టియన్ నేషన్స్ స్పందిస్తాయి అనుకుంటున్నాం, కానీ గ్లోబల్ జియో పాలిటిక్స్ మనకు తెలుసు. భారతదేశం మీద అమెరికా ఏదైనా కామెంట్ చేయాలంటే భారతదేశం దూరం అయితే చైనాతో మనకి తలనొప్పని, వారు కూడా స్పందించాల్సినంతగా వారు స్పందించలేకపోతున్నారు. దాని కొరకు మనం ప్రార్థన చేయాలా. మిటిగేషన్ ఆఫ్ ఫాల్స్ ప్రోపగెండా, ఈ తప్పుడు కథనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్డుకట్ట వేయబడ్డానికి, అరికట్టబడ్డానికి మనం ప్రయత్నం చేయాలా. మన యంగ్స్టర్స్ని కూడా ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఈ కథనాలను త్రిప్పి కొట్టే విధంగా మనము కూడా ఒక సోషల్ మీడియా ఒక సైన్యాన్ని మనం కూడా తయారు చేయాల్సింది. పాస్టర్ గారు యూత్ మినిస్ట్రీని ఆ డైరెక్షన్లో నడిపించాల్సిన సమయం ఆసన్నమైంది, గమనించాలని మనవి చేస్తున్నాను. అలాగనే ఫ్రెండ్లీ నైబర్హుడ్స్ కొరకు మనం ప్రార్థన చేయాలా, మిషన్ స్ట్రాటజీస్ కొరకు మనం ప్రార్థన చేయాలా. పౌలు ఎఫెసు సంఘములో ఒక పెద్ద మూకచేత కొట్టబడుతున్నప్పుడు పౌలు యొక్క సహాయానికి వచ్చింది క్రైస్తవులు కాదు, ఆ ఊరి మునసబు కరణం సహాయానికి వచ్చాడు. పాస్టర్ గారు మనం నేర్చుకోవాల్సింది, మనన్న ఊరిలో నాయకులు ఎవరో మనకు తెలియాలి, వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. క్రైస్తవులు ఇక్కడ ఉన్నామంటే 10 ఇళ్ళ తర్వాత ఇంకో క్రైస్తవుడు ఉంటేనే మనకి సత్సంబంధాలు, నైబర్హుడ్ రిలేషన్స్ ఉంటాయి. కానీ అపార్ట్మెంట్లో పక్కనున్న వాళ్ళతో కూడా మనకి సంబంధాలు ఉండవు. మిషన్ కాంపౌండ్ మెంటాలిటీ అంటారు, ఎందుకంటే మనల్ని మిషన్ కాంపౌండ్స్లో పెంచారు కాబట్టి అట్టే క్రైస్తవేతరులతో సంబంధాలు పెట్టుకోవడం మనకంత నేర్పరితనం ఉన్నది కాదు. కాబట్టి దీని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఏంటి సంఘం మౌలికంగా ఎలాగా, ఇదంతా ఇండివిజువల్గా ఎలా స్పందించాలో చెప్పుకున్నాం, మౌలికంగా స్ట్రక్చరల్గా సిస్టమిక్గా సంఘం ఎలాగ స్పందించాలని కనుక మనం ఆలోచన చేస్తే నాకు యెహోషాపాతు చేసిన ప్రార్థన జ్ఞాపకం వస్తుంది. మోయాబీయులు అమ్మోనీయులు పెద్ద దండెత్తి వారి మీదకి వస్తే మా మీదకి పెద్ద సైన్యం వస్తుంది, మాకు ఏమి చేయాలో తెలియట్లేదు కానీ మా కన్నులు నీ వైపు చూస్తున్నాయి అని ప్రార్థన చేశాడు యెహోషాపాతు. అదే ప్రార్థన మనం కూడా ఇప్పుడు చేస్తున్నాం. ప్రార్థనతో పాటుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
ఆత్మ పరిశీలన లేకుండా మనం ఏ ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించడు. అందుకనే చర్చ్ సోల్ సెర్చ్ చేయాలి. సంఘంగా మనం చేయాల్సిన పని చేస్తూ ప్రార్థన చేస్తున్నామా? ఈ రోజున భారతదేశంలో ఉన్న సంఘం మూడు విధాలుగా దేవుని దృష్టిలో దూరంగా ఉంటుంది. ప్రియమైన వారలారా, దేవుని దృష్టిలో చిన్నబోతుంది. మొదటిది నాయిసీ చర్చ్ అంటున్నారు. నాయిసీ చర్చ్ అంటే ఎక్కువగా అల్లరి హడావిడి మనం ఎక్కువగా చేస్తున్నాం, కానీ చర్చ్ ఈజ్ మోర్ ఆడబుల్ ఫర్ ఎగ్జూబరెన్స్ బట్ నాట్ ఫర్ ఎక్సలెన్స్. అంటే ఆడంబరముగా మనం ఇతరులు మనల్ని చూడాలనుకుంటున్నాం, కానీ నైపుణ్యము గలవారముగా ఇతరులు మనల్ని చూడాలని మనం అనుకోవట్లేదు. నైపుణ్యంగా మనం నిశ్శబ్దంగా ఉన్నా మనల్ని దృష్టిస్తారు, కానీ నైపుణ్యతకు దూరం ఇచ్చేసి ఆడంబరానికి ఎక్కువగా మనం పెద్దపీట వేస్తున్నాం. కాబట్టి సంఘం ఎగ్జూబరెన్స్ కంటే కూడా ఎక్సలెన్స్కి ప్రాముఖ్యత ఇవ్వాలి. రెండవదిగా నాస్టీ చర్చ్ అంటున్నారు. డిస్ప్యూట్స్, ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా విభేదాలు. అలాగే మోడరేటర్ గారు చెప్పారు, కాంప్లసెన్సీ. ఏదన్నా ఒక పిలిపిస్తే దాంట్లో పాల్గొన మారాలి మారాలి అంటాం, కానీ మనం మాత్రం మారం. ఎప్పుడు కూడా పక్కనోడే మారాలనుకుంటాం, కానీ మార్పు నా దగ్గర నుంచి ప్రారంభం కావాలి అనే ఆలోచన మనకి లేకపోవడం. మూడవదిగా నార్సిస్టిక్ చర్చ్ అంటే మనం సెల్ఫ్ ఆబ్సెస్డ్. మన క్రిస్మస్ పండుగలు, మన ఈస్టర్ పండుగలు, అవసరమైతే ఇంకో చర్చ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ సోషల్ విజిబిలిటీ లేదు. నాకు చాలా సంతోషం, మోడరేటర్ గారు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేస్తానంటున్నారు, ఒక కార్పొరేట్ కాలేజ్, కార్పొరేట్ హాస్పిటల్ సంఘమే స్థాపించాలని అంటున్నారు. ఇది మంచి పరిణామం. ఈ మధ్యనే బియాండ్ బిజినెస్ అని ఒక వర్క్షాప్ జరిగితే అక్కడ నేను అన్నాను, సంఘం సర్వీస్ మోడ్లో నుంచి బిజినెస్ మోడ్లోకి రావాలి. ఇప్పుడు సర్వీస్ మోడ్ ఎవరికి ఇష్టం లేదు. ఊరికనే సేవ చేస్తామంటే ఆ సేవ ఏదో ఏదో ఉంది వీడు, ఊరికనే మనకి ఎందుకు చేస్తాడని ఆలోచనలోనికి ప్రపంచం వెళ్ళిపోయింది. ఊరికనే ఏం చేస్తామన్నా ఎవరు తీసుకునే విధానంలో లేరు. కాబట్టి సంఘం సర్వీస్ మోడ్లో నుంచి బిజినెస్ మోడ్లోనికి మారాలి. మనం వెల్త్ క్రియేట్ చేసి అప్పుడు పేదల గురించి మనం ఆలోచన చేయాలి. ఈ మార్పు సెల్ఫ్ ఆబ్సెషన్ నుంచి సోషల్ విజిబిలిటీ, సంఘంలో ఏం చేస్తే ఈ లోకం మనల్ని గుర్తిస్తుంది అనే దాని మీద ఎక్కువగా మనం దృష్టి పెట్టాలి. కమ్యూనిటీ ప్రోగ్రామ్స్, మన లోకల్ కాంగ్రిగేషన్స్లో ఎక్కువ మన సంఘ కార్యక్రమాల గురించే డబ్బులు ఖర్చు పెడుతున్నాం, కానీ సంఘము సమాజంలో గుర్తింపు ఎలాగా పొందుకుంటుంది అనే దాని గురించి మనం ఆలోచన చేయట్లేదు. దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టండి. ఇంకొక రెండు మూడు నిమిషాల్లో మనం ముగించుకుంటున్నాం. రెసిస్టెన్స్ మోడల్, ఒకవేళ మన సంఘాల మీద దాడి జరిగితే రెసిస్టెన్స్ ఎలాగ చేయాలి అని కనుక ఆలోచన చేస్తే, గెయిన్ ఎడ్యుకేట్ చేయాలి ముందు, కాంగ్రిగేషన్ ఎడ్యుకేట్ చేయాలి మనం. ఎడ్యుకేషన్లో మొట్టమొదటిగా గెయిన్ హిస్టారిక్ కాన్షియస్నెస్, అంటే మన మిషనరీలు ఏం చేశారో మనకు తెలియాలా. మదర్ థెరీసా ఏం చేసింది అంటున్నారు, మిషనరీలు ఏం చేశారు అంటున్నారు. అసలు స్త్రీలకు పైవస్త్ర ఉద్యమం ప్రారంభించిందే మిషనరీలు. సతీ సహగమనాన్ని ఈ దేశంలో ఆపిందే మిషనరీలు. చివరకు బంగాళాపెంకులు ఈ దేశానికి ఇంట్రడ్యూస్ చేసిందే మిషనరీలు. ఇలాగ చెప్పుకుంటూ పోతే మిషనరీలు చేసిన సేవ మనం ఎవరికి చెప్పట్లా. ఎందుకంటే మన స్కూల్స్లో ఎవరు చదవట్లేదు, మన హాస్పిటల్స్కి ఎవరు ఇదివరకు సానుభూతి ఉండేది. ఎందుకంటే మా నాన్న మిషనరీ స్కూల్లో చదివాడు, మా అమ్మ మిషనరీ హాస్పిటల్లో పుట్టిందని సానుభూతి ఉండేది క్రైస్తవ సంఘం పట్ల. కానీ ఇప్పుడు మనం చెప్తున్నాను కదా, కమ్యూనిటీలో మన ప్రజెన్స్ తగ్గిపోయింది. కాబట్టి క్రైస్తవ్యం ఈ దేశానికి ఏం చేసిందో తెలియని దేశం. అంటే ఏసేపుని ఎరగని ఫరో, ఏసేపుని ఎరగని ఫరో అన్నట్టుగా క్రైస్తవ సంఘం ఏం చేసిందో తెలియని భారతదేశంలోనికి మనం అడుగెడుతున్నాం. కాబట్టి సంఘాన్ని హింసిస్తే సానుభూతి ఉంటుందని మనం ఆలోచించడానికి వీలు లేదు. కాబట్టి ఏం చేస్తే ఈ దేశ సివిల్ సొసైటీ, ప్రజా సంఘాల యొక్క సహాయాన్ని మనం పొందుతామో ఆలోచన చేయాలి. మనం కూడా కథనాలను మరి జనంలోనికి పంపించడానికి ఇష్టపడాలి. మైనారిటీ కాంప్లెక్స్ కాదు, మైనారిటీ కాన్షియస్నెస్. మనం తక్కువ మంది తక్కువ మంది అనేది కాంప్లెక్స్గా ఉండి భయపడతాం. మనకి ముస్లింస్కి ఉన్న తేడా అదే, మనకేమో మైనారిటీ కాంప్లెక్స్, వాళ్ళు తక్కువ మంది ఉన్నాము కాబట్టి
మనం కట్టుగా ఉండాలి. నాకు ముస్లిం ఫ్రెండ్ చెప్పాడు, ఇద్దరు ముస్లిమ్స్ కనుక ఎవరన్నా వచ్చి ముస్లింని కొడతంటే ఏం జరిగిందని అడగడట, ముందు అవతలను కొట్టి అప్పుడు ఏం జరిగిందని అడుగుతాడంట. మనం ఏం చేస్తామంటే తప్పెవరదండి అని వెళ్ళి చాలా మంచిగా ఆలోచన చేసే పద్ధతి. కానీ వాళ్ళకున్నది ఏంటంటే ఇప్పుడు గొడవ పెట్టుకోమని చెప్పట్లా నేను, మైనారిటీ కాంప్లెక్స్కి మైనారిటీ కాన్షియస్నెస్కి ఉన్న తేడాను మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తున్నాను. రెండవది ఆర్గనైజ్ చేయాలి మనం. మొట్టమొదటిగా ఆర్గనైజ్ అక్రాస్ డినామినేషన్స్. లూథరన్ డినామినేషన్ లూథరన్స్ అంటే కుదరదు. విశాఖపట్నంలో మణిపూర్ వారికి డబ్బులు పోగు చేసి పంపాలంటే అక్కడ ఉన్నవారు మన సంఘాల్లో వాళ్ళు అన్నారు మనం లూథరన్స్కే ఇవ్వాలంటే, నేను అన్నాను కాదు, విశాఖపట్నంలో బ్యాప్టిస్ట్ డామినేషన్ ఎక్కువ కాబట్టి ఈ రోజున అక్కడ బ్యాప్టిస్ట్ సంఘాలకు బ్యాప్టిస్ట్ వారి ద్వారా మనం డబ్బులు ఇచ్చి కనుక పంపిస్తే రేపొద్దున మన సంఘాలు తక్కువ, ఎవడన్నా వచ్చి మన సంఘం మీద పడితే బ్యాప్టిస్ట్ వారు కూడా మనతో కలిసి పోరాటం చేస్తారు. కాబట్టి లూథరన్స్ లూథరన్సే బ్యాప్టిస్ట్ బ్యాప్టిస్ట్ అని ఆలోచించకండి. ఆర్గనైజ్ అక్రాస్ డినామినేషన్స్ అని చెప్పడం జరిగింది. ఆర్గనైజ్ అక్రాస్ డిపార్ట్మెంట్స్. మన చర్చెస్లో ఉన్న జర్నలిస్టులు ఎవరో తెలియాలా, మన చర్చెస్లో ఉన్న లాయర్స్ ఎవరో తెలియాలా, మన చర్చెస్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరున్నారో మనకి తెలియాలా, బ్యూరోక్రాట్స్ ఎవరున్నారో మనకి తెలియాలి. అందుకనే మరి మోడరేటర్ గారు ఈసారి బ్యూరోక్రాట్స్ని కూడా మన మధ్యకు పిలవడం జరిగింది. ఎవరున్నారు మనకి, మన క్రైస్తవులు ప్రభుత్వ అధికారంలో ఉన్నవారు ఎవరున్నారో మనం గుర్తించి వారిని మనం పిలవాలి. అలాగనే ఆర్గనైజ్ అక్రాస్ డెమోగ్రఫీస్ అంటే అర్బన్ రూరల్ డివైడ్ ఉంది, అర్బన్ చర్చెస్ రూరల్ చర్చెస్ కలిసి మనం వర్క్ చేయాల్సిన పరిస్థితి. అంటే రూరల్ చర్చెస్ వాళ్ళకి ఎక్కువగా అటాక్స్ అన్ని రూరల్ చర్చెస్ మీద జరుగుతాయి. ప్రతి రూరల్ చర్చ్ని ఒక అర్బన్ చర్చ్ కనుక అడాప్ట్ చేసుకుని వారితో మనకి రిలేషన్షిప్ ఉంటే రూరల్ చర్చ్ మీద అటాక్ జరిగిన వెంటనే వారికి కనీసం ఎవరికి ఫోన్ చేయాలో వారికి తెలుస్తుంది. ఈ రీతిగా ఆర్గనైజ్ అక్రాస్ డెమోగ్రఫీస్, రూరల్ అర్బన్ డివైడ్ లేకుండా మనం ఆర్గనైజ్ అవ్వాలి. అంత మాత్రమే కాక ఇంటిగ్రేట్ విత్ అదర్ మైనారిటీస్. కేవలం చర్చెస్ మీద దాడి జరిగినప్పుడే కాదు, ఒకవేళ మాస్కుల మీద కూడా దాడి జరిగితే మనం కూడా మాట్లాడాలి. మిగతా మైనారిటీస్ మీద ఎవరి మీద దాడి జరిగినా క్రైస్తవులు నోరిప్పాలి. ఈ రోజున ముస్లిమ్స్ నోరిపుతున్నారు, క్రైస్తవుల పక్షంగా వారు మాట్లాడుతున్నారు. అక్రాస్ మైనారిటీస్ కూడా మనము ఆర్గనైజ్ చేయాలి. పెర్సిక్యూషన్ ప్రిపేర్డ్నెస్ అంటున్నారు. ఎలాగ సంఘాలను ఒకవేళ పెర్సిక్యూషన్ అంటూ సంఘం మీదకి వస్తే ఏం చేయాలి సంఘం అంటే, బ్రేక్ ద సైలెన్స్ ఆఫ్ ద సివిల్ సొసైటీ. ప్రజా సమాజం యొక్క మనము వారి యొక్క సైలెన్స్ని బ్రేక్ చేసే ప్రయత్నం. అంటే క్రైస్తవ్యం మీద దాడి జరిగిందని మనం నోరిపడం కాదు, కానీ మన స్నేహితులతో మాట్లాడించగలగాలి. క్రైస్తవుల మీద దాడి జరుగుతున్నప్పుడు మనల్ని ప్రేమించే మన స్నేహితులు కనుక మాట్లాడితే మన పక్షంగా దానికి ఎక్కువ విలువ ఉంటుంది. ఎర్న్ ద ఎంపతీ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ద లోకల్ లీడర్స్. ఆదిమ సంఘము ప్రజలందరి వలన దయ పొందిందంట. కాబట్టి నైబర్హుడ్ రిలేషన్స్ చాలా ప్రాముఖ్యం. రిలేట్ అండ్ రెస్పాండ్, డోంట్ గెట్ ఐసోలేటెడ్. ఎవరైనా అటాక్ చేస్తే ఐసోలేట్ అవ్వకండి, మిగతా వారితో కలిసి ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. రెసిస్ట్, వీలైతే రన్. యేసుప్రభు చెప్పారు ఏంటంటే, ఒక చోట మీకు హింస ఉంటే వేరే పట్టణంలోకి మీరు పారిపోండి. చర్చ్ షుడ్ నో వెన్ టు రెసిస్ట్ అండ్ వెన్ టు రన్. ఏంటండి ఇంత భయపెట్టేస్తున్నారు, ఏదో మన రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు అని అంటే, మనం ఎప్పుడూ కూడా సిద్ధపడి ఉండాల్సిందే. ప్రభు అన్నారు ఆ దినాన మీరు అభ్యంతర పడకూడదని నేను ముందుగానే ఈ సంగతులు నేను మీకు తెలియచేస్తున్నానని చెప్పారు. కాబట్టి ముందుగానే మనం సిద్ధపడాలి. మన ఎనర్జీస్ అంతా కూడా మరి రానున్న కాలంలో మనల్ని మనం బలపరుచుకొని ఈ దేశంలో మైనారిటీస్ అందరినీ ఎలాగ సంఘటితం చేయాలనే దృష్ట్యా మనమందరం అడుగులు వేయాలని నేను మనవి చేస్తున్నాను. ఇంత అమూల్యమైన సమయాన్ని ఇచ్చిన మోడరేటర్ గారికి, ఆఫీస్ బ్యారర్స్కు, కౌన్సిల్ మెంబర్స్ అందరికీ నా నిండు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. థ్యాంక్ యూ. అందరం లేచి నిలబడదాం. మణిపూర్లో జరుగుతున్న మారణకాండకు సంఘీభావం తెలియజేసే విధంగా క్యాండిల్ సర్వీస్ని
మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం. ఫ్యాన్స్ అన్ని కూడా ఆఫ్ చేయండి. క్యాండిల్స్ మీకు డిస్ట్రిబ్యూట్ అయినాయి. మోడరేటర్ గారు, బిషప్ గారు దాన్ని మనకు షేర్ చేస్తారు. ఈ సమయంలో చాటించుడి మనుష్య జాతికి కీర్తన పాడుతుండగా ఈ క్యాండిల్ లైట్ సర్వీస్లో మనం పాల్గొందాం. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మణిపూర్లో జరుగుతున్న గత 3 మాసాల నుండి క్రైస్తవులకు జరుగుతున్న హింసలు నగ్నంగా ప్రభువు స్త్రీలను ఊరేగించుచు భయాక్రాంతి చేయుచున్న అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న
మా ప్రభు హింసావాదులను నా తండ్రి అరికట్టండి ప్రభు, బుద్ధి చెప్పండి తండ్రి. మణిపూర్లో ఉన్న క్రైస్తవులందరినీ నాయన మీరు ఆవాదార్చండి, ఆదరించండి, ధైర్యపరచండి తండ్రి. అరణ్యంలో కొండలలో రోడ్ల మీద ప్రభు వారు ఆరాధన చేసుకుంటూ ఉన్నారు నాయన. నీవెందుకు మౌనంగా ఉన్నావు అడుగుతున్నారు ప్రభు. ప్రభా వారిని మీ దయగలాస్తములు చాపి కోడి తన రెక్కల కింద ప్రభ కాచినట్లుగా వారిని కాయండి నాయన. వారిని ధైర్యపరచండి, సహాయం చేయండి. మా సేవకులందరూ ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. మీరు మహిమ పొందండి, శాంతి స్థాపన అక్కడ జరిగించండి. ప్రభుత్వం వారు నోరు తెచ్చినట్లుగా చేయండి. అధికారులందరూ నాయన సంఘీభావాన్ని వారికి ప్రకటించినట్లుగా సహాయం చేయండి. మా ప్రభుత్వాలను తండ్రి ధైర్యపరచండి ఆయన, శాంతింప చేయండి. యేసు నామమునకు చెల్లాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో మన మధ్య ముఖ్య అతిథులు ఉన్నారు. కొంచెం ప్రోగ్రాంని ముందుకు పెడతా ఉన్నాం. వారు ఉన్నారు, చాలా కార్యక్రమాలు మానుకొని వచ్చారు. వారి యొక్క అమూల్యమైన శుభాలు అందించవలసిందిగా ప్రేమతో కోరుతుంది. దయచేసి కూర్చోండి. బాబు లోపలికి వాటర్ ప్రజెంట్ చేయనమ్మా. ఎవరు వెళ్ళవద్దు దయచేసి, ప్లీజ్. ఈ ఒక్కరోజు ప్రభు కేటాయించండి. రండి సార్. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్, 182 సంవత్సరాల గాస్పుల్ డే. ఈ సెలబ్రేషన్స్కి సంఘంలో ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి మీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పక్షముగా ఆహ్వానించబడినటువంటి ఏపీ గవర్నమెంట్ అడ్వైజర్గా ఉన్నటువంటి ఫాదర్ బాలాగారు మమ్మల్ని మన మధ్యలో ఉండడం జరిగింది. అలాగే కమిషన్ ఫర్ ద కమ్యూనికేషన్ జనతన్ శామ్యుల్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మేమందరము ఏకీభవించి మీతో పాలు పంచుకున్నటువంటి ఈ ఎవాంజలికల్ థాట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రెసిడెంట్ గారి యొక్క ఇంట్రొడక్టరీ స్పీచ్లో మనం విజన్ని చూడడం జరిగింది, మిషన్ని పాస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాము, ఫ్యూచర్ దర్శనాన్ని కూడా మేము చూడగలిగాం. దానికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రెసిడెంట్ గారి పలు సందర్భాల్లో ప్రత్యేకంగా నాతో కూడా మాట్లాడుతూ, జాన్సన్ దిస్ ఈజ్ మై విజన్, జాన్సన్ దిస్ ఈజ్ మై విజన్, ఆ విజన్లో రెండు విషయాలు మా భీమవరం ఉన్నందుకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫర్ ద ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఆల్సో ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ రెండింటిని మనము చూడాలనేటువంటి దర్శనానికి మన ప్రార్థన మనము మన ఆత్మ పరీక్ష చేసుకోవాలని తమ్ముడు శ్రీకాంత్ మన మధ్యలో తెలియజేసిన రీతిగా ఆ ప్రార్థనని కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఎవాంజలిజం అనే దానికి వచ్చినట్లయితే మార్కు ప్యారలల్ గాస్పుల్స్లో మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో రిజరక్షన్ స్టోరీలో మార్కు ఒక పార్ట్ని వదిలివేస్తాడు, దాన్ని చిన్న గ్యాప్ ఉంచుతాడు మార్కు. అదే మాథ్యూ, లూక్, జాన్ కంప్లీట్ చేస్తాడు. దాంట్లో ఎందుకు మార్కు ఆ భాగాన్ని ఎందుకు విడిచిపెట్టాడు అని ఆలోచన చేస్తే, దాంట్లో మార్కు ఉద్దేశపూర్వకంగానే వి సీ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ది రిజరక్షన్ ఆఫ్ జీసస్, వేర్ ఆల్ గాస్పుల్స్ ఫుల్లీ టచ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్. మనం ఏదైనా ఒక పాట పాడు సరిగమ పదాన్ని అనుకోండి, సపోజ్ నేనే ఆ పాటనెత్తి సారీగా మా పా
అని ఆపేనను కూడా మీరు ఏం చేస్తారు? ఆ రెండు మిగతా పార్ట్ని కంప్లీట్ చేస్తారు. మార్కు ఉద్దేశపూర్వకంగానే రిజరక్షన్ని మెన్షన్ చేస్తూ ఆ చివరికి వచ్చిన తర్వాత వాళ్ళు మిక్కిలి భయపడి ఆ యొక్క సమాధిని లేచిన విషయాన్ని ఎవరికీ కూడా చెప్పలేదు అంటాడు. దాని ఉద్దేశం ఏంటంటే నేను అక్కడ ఆపాను, మనం అందరము ఆ రిజరక్షన్ ఎవాంజలిజాన్ని ఈ భూతి గంతాల వరకు అందించాలనే బాధ్యతే ఈ యొక్క ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ యొక్క ఉద్దేశంగా ఈ యొక్క సువార్తని భూతి గంతాల వరకు తీసుకెళ్లేటువంటి బాధ్యత దేవుడు మన అందరికీ అప్పుడు చెప్పాడు. లెట్స్ క్యారీ దట్ ఎవాంజలిజం, లెట్స్ క్యారీ దట్ గాస్పుల్ ఇంటు ది ఎండ్స్ ఆఫ్ ది earth. May God bless you all. Thank you very much. Thank you very much. బాలస్వామి గారు Praise the Lord. Good afternoon to all. Most Reverend Dr. K.F. Paradesi Babu Garu, Moderator, Bishop AELC, and Most Reverend Bishops present here at the altar. My dear pastors, శ్రీ మేడిద జాన్సన్ గారు, శ్రీ శామ్యుయల్ జోనాథన్ గారు, అండ్ ఆనరబుల్ గెస్ట్, అండ్ మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, ఇట్స్ అ వెరీ ఆస్పీషియస్ అకేషన్ టుడే దట్ వీఆర్ ఆల్ హియర్ ఆన్ దిస్ గ్రేట్ డే ఆఫ్ ఫాదర్ హయ్యర్. As I was reading through the history of AELC, I was so overwhelmed how Father Hyer has traveled all the way from Boston to India by ship. And what an amount of courage, what an amount of faith and love for God. These are the three things I really recollected when I was reading through the history. I'm so privileged today here to be with you and to participate in this wonderful our Founders Day, Father Hyer's Day. ఈ రోజు ఈ మైక్ సరిగ్గా పనిచేయట్లేదు. సౌండ్ పెట్టు. ఈరోజు థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ మన నార్త్ ప్యారిష్లో సమావేశం అవ్వటం చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి విషెస్, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మోడరేటర్ బిషప్ అన్నయ్య పరదేశి బాబు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బిషప్స్కు, పాస్టర్స్కు, మీ అందరికి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తరపున, ప్రభుత్వం తరపున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు తెలియజేసుకుంటున్నా. ప్రియులకు సహోదరులారా, చరిత్ర చాలా గొప్పది. ఒక్కసారి మనం వెనుకకు చూస్తే ఈరోజు గుంటూరుకు ఇంత ప్రత్యేకత వచ్చిందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫాదర్ హయ్యర్. Because of Father Hyer, not because of you and me. Father Hyer. Veer peru telinattu vallu prapanchalu evaru undaru. Why? Because he was a great visionary, like our Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy gar. His vision was to bring up the poor and the needy people around Guntur district in Andhra, Rajahmundry and elsewhere.
ఇట్స్ ఓకే బట్ హీ వాస్ ఎ గ్రేట్ విజనరీ వారి యొక్క విశాలమైన మనసు వారి యొక్క ధైర్యం వారి యొక్క ఆలోచన అనేది చాలా గొప్పదండి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఇంగ్లీష్ విద్యను ఇంగ్లీష్ మీడియం ఈ విద్యను ప్రవేశపెట్టారు నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అమ్మఒడి అనే ఒక చక్కటి పథకాన్ని తీసుకొచ్చారు జగనన్న వసతి దీవెన తీసుకొచ్చారు విద్యా కానుకను తీసుకొచ్చారు ఇవన్నీ కూడా వాట్ డు దే రిఫ్లెక్ట్ దే రిఫ్లెక్ట్ నథింగ్ బట్ టు బ్రింగ్ అప్ ద నీడీ అండ్ అ పూవర్ చిల్డ్రన్ టు స్టడీ వెల్ దట్ ఈస్ హిస్ మైండ్ ద చీఫ్ మినిస్టర్స్ మైండ్ ద సేమ్ మైండ్ ఆఫ్ ఫాదర్ హయ్యర్ గారు కూడా గుంటూరులోనే ఏసీ కళాశాలతో పాటు ఎన్ని కళాశాలలు ఎన్ని విద్యా సంస్థలు మనకు మోడరేటర్ గారు చెప్తున్నట్టుగా దాదాపు 450 స్కూల్స్ మన స్కూల్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్ వందల మంది వేల మంది విద్యార్థులను తయారు చేసినటువంటి ఘనత ఈరోజు ఏఈఎల్సి చర్చికి ఉంది ఈరోజుకు ఫాదర్ హయ్యర్ గారి యొక్క భిక్ష ఆరుగురు సీఎంలు వందలాది వేలాది మంది ఇంజనీర్స్ డాక్టర్స్ వాట్ నాట్ దట్ ఈస్ ద ప్రౌడ్ మూమెంట్ ఆఫ్ అస్ టుడే దట్ ఏఈఎల్సి హ్యాస్ produced to the society great stars in the society nenu enduku cheptunnan ante meekandaru telusu na blood sagam lutheran blood amma lutheran ne ma tata garu he was very strong lutheran ippudu kuda ma kutumbalu chaala kutumbalu lutheran kutumbalu chaala chakkaga chaala adbhutanga peddamma garemo salvation army amma emo lutheran background అలాగే నాన్నగారేమో క్యాథలిక్ మా ఇంట్లో అన్ని డినామినేషన్స్ ఉన్నాయి బట్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ వీఆర్ ఆల్ వన్ ఎస్ వీ బిలాంగ్ టు వన్ ఫాదర్ లెట్ అస్ నాట్ ఫర్గెట్ అవర్ ఐడెంటిటీ అవర్ రూట్స్ అవర్ హిస్టరీ విత్ దాట్ గ్రేట్ లవ్ ఫాదర్ హయ్యర్ హ్యాస్ కమ్ టు గుంటూర్ ఎస్ ఆయన పెట్టిన భిక్ష నేను కూడా ఏసీ కాలేజీలో నా ఎగ్జామ్స్ రాశాను ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దాట్ బికాస్ I could get something from Father Hayer. I have not seen Father Hayer. But today, I am a product. I am an advisor to the CM. Today, because I am proudly saying this in front of you, in front of the holy altar before God. Why? Because I have my roots, my education, my childhood, my catechism classes, Sunday classes from ALC. I still remember. How I used to enjoy my Bible classes, Sunday classes. నాకు ఇప్పుడు కూడా కళ్ళలో కనపడుతున్నాయి సత్తెనపల్లిలో మా పెదనాన్నగారు ఏఈఎల్సి పాస్టర్ గారు సత్తెనపల్లి పెదనాన్నగారితో పాటు మేము అక్కడ ఉన్నప్పుడు ప్రతి సండే నేను బైబిల్ క్లాసెస్కి వెళ్ళేవాడినండి ఐ స్టిల్ రిమెంబర్ సో వీ బిలాంగ్ టు వన్ ఫాదర్ దెర్ ఇస్ నో డివిజన్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ దెర్ ఇస్ నో డిస్పారిటీ ఎట్ ఆల్ వీ కమ్ ఫ్రమ్ వన్ ఫాదర్ వీ బిలాంగ్ టు వన్ ఫాదర్ దాట్స్ అవర్ బ్లడ్ whether it is AELC, Salvation Army, CSI, Catholic, or Seventh-day Adventist, whatever, hundreds of denominations, hundreds of faith groups, it's okay. Let us be very happy. Let us contribute something to our community. That's our desire. That's what I have learned from Father Hyatt. So, my dear friends, as I'm so happy and thrilled to be here this morning, I wish all of you that we will continue the same spirit in the Lord. Let us go forward with one voice, one heart, one intention that we will stand together as one Christian community. Thank you so much. God bless all of you. Thank you. Tamudu vala lotram aa nanu gar lotram aa amma gar lotram edo dodo swasata arsyam padala edaina ante కానీ ఆయన అయినంత మంతలో ఉంటుంది యూనో బ్రదర్ జాన్సన్ ఆల్సో ఆయన కూడా మేము లోతల్ల సభ్యుడిగానే భావిస్తాం ఆయన కుటుంబంలో సో వీఆర్ వెరీ హ్యాపీ టు సీ దిస్ ఫంక్షన్ మరొక సోదరుడు ఉన్నాడు జోనతన్ గారు వారు కూడా వారు అమూల్యమైన శుభాలు అందిస్తారు గుడ్ మార్నింగ్ ఈ యొక్క 182వ గాస్పుల్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా అవి చేసిన ఏఎల్సి కాంగ్రిగేషన్ మెంబర్స్కి మోస్ట్ రైట్ రెవరెండ్ ఏఎల్సి మోడరేటర్ గారు శ్రీ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కె ఫ్రెడరిక్ పరదేశ్ బాబు గారు
సెక్రటరీ సిహెచ్ కిషోర్ బాబు గారు, వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఏ జేమ్స్ మరియు ట్రెజరర్ ఆర్నల్ మోజెస్ గారు, అలాగే ఈ యొక్క సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ క్రిస్టియన్ అఫైర్స్ ఫాదర్ డాక్టర్ మధు బాలస్వామి గారు, అలాగే చైర్మన్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ వైఎస్ఆర్సిపి అండ్ ప్రెసిడెంట్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ ఆక్సిలరీ బ్రదర్ మేడిస్ జాన్సన్ గారు, మరియు ప్రముఖులు ఏఎల్సి కుటుంబ సభ్యులు, మీకు అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇదొక విశిష్టమైన దినం. 182 సంవత్సరాల క్రితం దేవుని పిలుపు అందుకొని దేవుని ఆత్మతో నింపబడి ఫ్రెడరిక్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ అనే ఒక మిషనరీ ఉన్నత విద్యను అభ్యసించి ఒక మారుమూల ప్రాంతమైన గుంటూరుకి విచ్చేసి ఈ సేవను ఇక్కడ స్థాపించి కొన్ని సంవత్సరాలుగా ఏఎల్సి ఈ ప్రాంతంలో ఇదే ప్రాంతంలో హెడ్ క్వార్టర్స్ అవడం నిజంగా దేవుని చిత్తమని నమ్ముతున్నాను. యాజ్ వాజ్ రెడ్ ఇన్ ద స్క్రిప్చర్స్ పీపుల్ హూ ఆర్ ఇన్ డార్క్నెస్ హ్యావ్ సీన్ గ్రేట్ లైట్. మనందరం చరిత్ర చదువుకున్నాం. సుమారు అదే సమయంలో 19వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో కరువు మరియు అంటరానితనం, అసమానతలు, నిరక్షరాస్యత ఉన్నప్పుడు ఫాదర్ హేయర్ ద్వారా ఈ ప్రాంతానికి ఒక గొప్ప వెలుగుని దేవుడు ప్రసాదించడం జరిగింది. అయితే విశిష్ట గుణం ఏంటంటే హీ హీడెడ్ టు ద కాల్ ఆఫ్ గాడ్, హీ వాజ్ ఒబీడియంట్ టు గాడ్ అండ్ హీ సర్వ్డ్ గాడ్ అండ్ హీ ఎస్టాబ్లిష్ ద మిషనరీ ఆర్గనైజేషన్. సో ఇదే మనకి ఇన్స్పిరేషన్గా నేటి క్రైస్తవ పరిచర్లో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క పిలుపుని అందుకోవడమే కాదు, దేవుని యొక్క పిలుపుకి మనం ఒబీడియంట్గా ఉంటూ ఈ సేవని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అలాగే మోడరేటర్ గారు విజన్ విన్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. మనకి ఎన్నో వనరులు ఉన్నాయి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్. ఈ ప్రాంతంలో ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అట్లాగే ఇంటర్నేషనల్ స్కూల్. ద విజన్, దిస్ వాజ్ ద విజన్ విచ్ ఇన్స్పైర్డ్ ద మిషనరీస్. నేను ఒక క్రైస్తవ మిషనరీ కుటుంబంలో జన్మించి ఎన్నో ఏళ్ళుగా సుమారు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మా తల్లిదండ్రులు పరిచర్య చేశారు. ఫ్రమ్ ది కన్యాకుమారి టు ఇంక్లూడింగ్ మిజోరాం నార్త్ ఈస్ట్ స్టేట్స్లో. సో వీటన్నిటికీ సేవ అనేది ఒక చిన్న బీజం. అయితే దేవుడు ఆ సేవని ఆశీర్వదించి విస్తరింపజేశాడని నమ్ముతూ తిరిగి ఏఎల్సి గ్లోరియస్ డేస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఫాదర్ బిషప్ అండ్ దెన్ దోస్ హు ఆర్ ఆల్సో మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రేట్ చర్చ్, ఆ విజన్ని దేవుని మీద నమ్మకం ఉంచి దేవుడి యొక్క పిలుపుని అందుకున్న వారందరికీ కూడా మీ యొక్క సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని అని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నార్త్ వెస్ట్ కోయిర్ వారు రెడీగా ఉండండి, ఒక పాట పాడిన తర్వాత ప్రసంగానికి వెళ్దాం. మన మధ్య ముఖ్య అతిథులు ఇచ్చేసారు, ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు ముందుకు రావాలి. కోయిర్ వారు పాట పాడిన తర్వాత మన మధ్య దేవుని వర్తమానం, నేను చెప్పాను కదా 2 గంటలు ముగించుకుందామని, 2 గంటలు ముగించుకుందాం. వర్తమానం అయిన తర్వాత ఇంకా ఒకటో థ్యాంక్స్ ముగి ప్రార్థన ఉంటుంది. మరి ఈ సమయంలో వచ్చిన అతిథులను మనం సన్మానించడం మన విధి. దయచేసి పాప బక్కర్ గారు ముందుకు రావాలి, డేవిడ్ రాజు గారు ముందుకు రావాలి. శ్రీమతి పట్ట ఇందిరా గారు ముందుకు రావాలి, వర్గీస్ గారు ముందుకు రావాలి. బ్రదర్ జాన్సన్ గారు, చైర్మన్ మైనారిటీ వెల్ఫేర్ కమిషనర్ వైఎస్ఆర్సిపి, ప్లీజ్ కమ్. మరి మనకి మన సంఘానికి అలవేదాల సహకారి, ప్లీజ్ సార్, ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి.
ఓకే సార్. ఫాదర్ బాలస్వామి గారు, మరి మనకెంతో గర్వంగా ఉంది మన సంఘ సభ్యుడిని మనం సన్మానించుకోవడం. సంతోషం. అడ్వైజర్ ఆఫ్ ది సీఎం మనకు చాలా ముఖ్యులు, ప్రియమైన వారు. జోనతన్ గారు, చీఫ్ ఎడిటర్ ఆఫ్ ది హిందూ పత్రిక అండ్ కమిషనర్. ఈ సమయంలో మన మధ్య మరి పవర్ ప్రజెంటేషన్ చేసాడు శ్రీకాంత్ వైస్ ప్రెసిడెంట్ విశాఖ సెనేట్. వాడిని కూడా ముందు అవసరం అమలు చేస్తున్నాం బొక్కేతో. ఈరోజు మన ముఖ్య స్పీకర్ వర్తమానికులు రెవరెండ్ వి మాణిక్యరావు గారు, ప్రొఫెసర్ గారు. 34 ఏళ్ళు సుదీర్ఘమైన టీచింగ్ ప్రొఫెసర్ మాణిక్యరావు గారిని కూడా ముందు అవసరం కోరుతున్నాం. అంటే కూర్చోండి మీరు కాదు అయ్యా. ఈ సమయంలో కోయిల వారు పల్లవిలో శరణం పాడగలిగితే రావాలా. కోయిల వారు పాట పాడిన తర్వాత రెవరెండ్ వి మాణిక్యరావు గారు దైవ సందేశం అందిస్తారు. అయిన వెంటనే ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఉంటుంది. మైక్స్ అన్ని పని చేయటం లేదు, ఒకటే పనిచేస్తుంది, అందుకని ఒక్కదాన్ని పాడుతున్నాను. హయ్యరు 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 వారెవరు ఈరోజు కనిపించరు నీకింకా సాటెవ్వరు అందుకే నిన్ను తండ్రి అని అందరు అయ్యరు. నీ వంటి వారెవరు ఈరోజు కనిపించరు నీకింకా సాటెవ్వరు అందుకే నిన్ను తండ్రి అని అందరు అయ్యరు అయ్యరు. Thank you.
కాల్లో పెరిగావు నీవు. జర్మనీలో జనించిన అమెరికాలో పెరిగావు నీవు. కరణి నాడు పరలవు నీవు. తెలుగోడి వాహయ్యరు కాదు మనగాడివే ఫాదరు. మనగాడివే హయ్యరు నీవు మా తెలుగోడివే హయ్యరు. అయ్యరు అయ్యరు నారు మొక్కను నాటవు నాడు నీడది చెట్టై విలసిల్ల చూడు. నారు మొక్కను నాటవు నాడు విలసిల్ల చూడు. నీటి సంఘం నీ త్యాగ ఫలమే. నీటి సంఘం నీ త్యాగ ఫలమే. నీ కీర్తి పరిమళము నిలచు ప్రభువచ్చు పర్యంతము. ప్రభువచ్చు పర్యంతము. హయ్యరు హయ్యరు పాదరు హయ్యరు. థ్యాంక్ యూ. రైట్ రెవరెండ్ సుదర్శన్ రావు గారు బిషప్ విశాఖ సెనేటు ప్రార్థనలో నడిపిస్తారు. మాలికరావు గారు దేవుని యొక్క వర్తమానం క్లుప్తంగానే అందిస్తారు. మీరు ఎవరు వెళ్ళవలసిన పని లేదు, ఆయన ముగించేస్తారు. దయచేసి ప్రార్థన అంటే ఎవరు వెళ్ళొద్దు. దయచేసి ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రతి కార్యక్రమంలో మీరు మహిం పొందారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మోడరేటర్ తండ్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరిగినటువంటి కార్యక్రమాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి, మీ దేన దాసులు నాయన వాక్యాన్ని ఇప్పుడు ప్రకటిస్తూ ఉండగా ఆ బిడ్డ యొక్క నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారమగునట్లుగా కృప దయచేయమని, వినగలిగిన మనస్సును గ్రహింపగలిగిన శక్తిని మాకు ప్రసాదించమని యేసయ్య నామాన్ని బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నూట 182వ సువార్త దినోత్సవం మనందరము జరుపుకుంటుండగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లినగాక. ఈ దినం ఇలాగున మీ మధ్యలో నిలిచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి నన్ను ఆహ్వానించినటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కేఎఫ్ పరదేశ్ శివబాబు గారికి, అలాగే ఏఎల్సి సంబంధించినటువంటి హైరార్కి అందరకు, అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వారికి, ఆరో సినెడ్ల బిషప్పులకు, ఇంకా ఇక్కడ చేరిన పాస్టర్ గారులకు గ్రీటింగ్స్ చెప్పినటువంటి ప్రముఖులకు, ఈ ప్రార్థనకు ఇంకను ఆసక్తితో విచ్చేసినటువంటి ఇతరులకు కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములను. ప్రత్యేకంగా 182వ సువార్త దిన వార్షికోత్సవం సందర్భంగా మరొక పర్యాయము శుభములు తెలియజేస్తున్నారు. క్లుప్తంగా గాస్పెల్ అంటే సువార్త అని మనకు తెలుస్తున్నాం. ఈ గాస్పెల్
ఎవరు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను చాలా ఉద్వేగభరితమైనటువంటి అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదికాండ 3:15 దేవుడు అక్కడ తన వాక్కు ద్వారా అంధకారంలో ఉన్నటువంటి ఆదాము, హవ్వ, సాతాను, సర్పం ఇవన్నీ ఉండగా ఏదేను వనంలో ఆయన ఒక ప్రకటన చేశాడు. 3:15 నీకును నీ సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడ మీద కొట్టుదు అని దేవుడు ప్రకటించిన అద్భుతమైన వాగ్దానము, ప్రవచనము. ఇట్ వాజ్ ద రే ఆఫ్ హోప్ టు హ్యుమానిటీ. పాపముతో నిండినటువంటి మానవాళిని దేవుడు తన ప్రణాళికలో పాపాన్ని, పాప సంబంధమైనటువంటి చీకటిని పారద్రోలి వెలుగును ఆనాడు మొట్టమొదటి ఆది ఆదాములకు ఇచ్చారు. సరే, అక్కడ నుండి మనము చూస్తే రెండవదిగా మనం చదువుకునేటువంటి ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో 9:2 కదా, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. ఏంటిది? ఆనాడు ఉన్నటువంటి జెబులూన్, నఫ్తాలి దేశాల మీద ఆనాడు ఉన్నటువంటి చీకటిని గుర్చి ఇది చెప్పబడింది. వాళ్ళు ఎలా ఉన్నారంటే చీకటిలో ఉన్నారు. మరణఛాయ అంటే చీకటి ఛాయ, మరణము అనేది చీకటితో పోల్చబడింది. అలాంటి తరుణంలో ప్రవక్త అయినటువంటి యెషయా ఒక మరి యొక్క వెలుగును ప్రకటించాడు. దేవుని యొద్ద నుండి స్వీకరించిన ఆ వెలుగు సందేశం ఏమంటే, ఇదిగో ఆయన చీకటిలో నడిచే వాళ్ళు గొప్ప వెలుగును చూస్తారు. దిస్ ఈజ్ మెస్సియానిక్ ప్రొఫెసీ, వెలుగు చూడడానికి. అంతేకాకుండా మరి యొక్క విషయంలోనికి మనం వెళితే ఇవాంగిలియోన్ అనేటువంటి మాట సువార్తకు వాడతాం. దానిలో ఏంటి శుభవార్త? యేసుక్రీస్తే శుభవార్త. యేసు మనం చదువుకునేటువంటి సువార్త పాఠ్య భాగంలో నేనే వెలుగు అని ప్రకటించాడు. అయితే ఆయన అక్కడ అన్న మాట ఏమంటే, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవడు. ఇది ఈనాడు మనం పరిశీలన చేసుకోవాల్సి ఉంది. మనము మొదటిగా ఫాదర్ అయ్యర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన యేసుక్రీస్తు వెలుగును తనతో నింపుకొని ఆంధ్ర ప్రదేశ్లో సువార్తను ఆయన తెచ్చి ప్రజల జీవితాలను వెలిగించాడు. ప్రజల జీవితాలు వెలుగుందాయి. ఈనాడు ఇలాగున వాసిల్లడానికి, మనందరము ప్రకాశవంతమైన జీవితాలు జీవించడానికి ఆయన వెలుగు కిరణంగా, యేసుక్రీస్తు పంపినటువంటి ఒక గొప్ప మిషనరీగా ఇక్కడికి వచ్చి మనలను అంధకారంలో మనముండగా, అజ్ఞానమనే అంధకారంలో ఉండగా, చాలా కష్టాలు ఆనాడు ఉన్నటువంటి ఈతి బాధల్లో కొట్టుమిట్టాడుతుంటే ఆయన రాక వలన ప్రజలందరికీ దేవుని వాక్యపు వెలుగు సంతరించబడింది, అందించబడింది. ఇంతకుముందు ఒక క్యాండిల్ పట్టుకొని చూస్తున్నప్పుడు ఒక క్యాండిల్ ఆరిపోతే మరొక ఒకరు వేరొకరి దగ్గర నుంచి తీసుకుంటున్నాం. అలాగున ఫాదర్ హయ్యర్ క్రీస్తు వెలుగుగా ఇక్కడ ప్రకాశించాడు. దానివల్ల మన జీవితాలు నిజంగా ధన్యమైనాయి. ఇంకొక విషయం ఏమంటే, ఆయన గురించి చెప్పేటప్పుడు నేను చాలా రాశాను కానీ చెప్పడానికి వీలు పడదు, క్లుప్తంగా చెప్తున్నాను. ఆయన జీవితంలో మిషనరీగా వచ్చిన తర్వాత చాలా సుదీర్ఘ ప్రయాణం చేసి మద్రాసు వచ్చిన తర్వాత ఆయన అనేక మందితో కాంగ్రిగేషనలిస్ట్, ప్రెస్బిటేరియన్స్, యాంగ్లికన్స్ అనే వాళ్ళు అక్కడ పనిచేస్తుంటే
వాళ్ళందరితో హ్యాడ్ డిస్కోర్సెస్ విత్ దోస్ పీపుల్. ఎందుకు అంటే వాళ్ళ సేవా భారాన్ని ఎట్లా వాళ్ళు కొనసాగిస్తున్నారు, తాను మిషనరీగా వచ్చిన తర్వాత వాళ్లతో సంప్రదింపులు చేసి ఆయన తర్వాత ఒంగోలు వచ్చి బ్యాప్టిస్ట్ మిషనరీతో కూడా మాట్లాడాడు. ఏంటి అంటే హి వాజ్ ఎక్యూమెనికల్ స్పిరిట్. అందువల్ల ఆయన అద్భుతంగా వారందరితో సంప్రదించి ఇక్కడికి వచ్చి ఆయన గంభీరంగా సేవ చేశాడు. ఇంకా ఆయనలో మనం ఏం చూస్తామంటే హి వాజ్ అన్ ఎకానమిస్ట్. ఇక్కడ నిధులైపోయినాయి, అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెన్సిల్వేనియా సినెట్లో అద్భుతంగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు, ఇక్కడ కష్టం వచ్చింది సువార్త సేవకు, మీరెందుకు ప్రతిస్పందించరు అని వాళ్ళని నిలదీశాడు. అక్కడి నుంచి ద్రవ్యాన్ని తీసుకొచ్చి మన ఆంధ్ర ప్రాంతంలో విచ్చలవిడిగా అంటే చాలా విస్తారంగా ఖర్చు పెట్టాడు. తద్వారా మనందరి జీవితాలు, మన పూర్వీకుల జీవితాలు వెలిగించబడ్డాయి. మరొక విషయాన్ని నేను చెప్తున్నాను, అదేమంటే ఆయన మరొకటి చేశాడు. రాజమండ్రి మిషన్ అంటే రాజమండ్రిలో వ్యాలెట్గా దొరగారి ద్వారా జరుగుతున్న మిషన్ ఆయన చనిపోగానే ఆగిపోయింది. అప్పుడు రెండు సంఘటనలు దీంట్లో చెప్తాను. వెంటనే ఆయన ఏం చేశారంటే ఈ రెండింటినీ కలపడానికి పూర్వము జీడిఎం మిషన్ అని ఉంది, గోదావరి డెల్టా మిషన్, వాళ్ళు దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఫాదర్ హయ్యర్ అడ్డుకున్నాడు. లేదు లేదు, ఇది లూథరన్ సంఘం, అది జర్మన్ లూథరన్ సంఘం, ఇది అమెరికన్ లూథరన్ సంఘం, ఇద్దరు లూథరన్స్ కాదు కాబట్టి ఇద్దరిని కలిపేయడానికి ఆయన గొప్పగా మాట్లాడి ఆ సంఘము వేరే సంఘములో కలప కబ్జా చేయబడకుండా ఆయన ఏఎల్స్ అనేటువంటి పునాది కలవడానికి ఆయనే కారణం. ఫాదర్ హయ్యర్ అంటే ఆయన ఏనాడు లూథరన్గా ఉండడానికే ఇష్టపడ్డాడు, కానీ వేరే సంఘం వచ్చి మిషనరీలు వచ్చి లూథరన్ సంఘాల్లో పనిచేయడానికి ఇష్టపడలేదు. హీ వాజ్ స్టాంచ్ లూథరన్. అందువల్ల ఆయన అలా ఆ వెలుగును అలాగనే చెప్పాడు అని నిలదొక్కొని ఉన్న సంఘాల్లో ఆయన అలాగున పనిచేశాడని చెప్తున్నాను. ఆయనను నేను చూసేది ఏమంటే పౌలు మూడు ప్రయాణాలు చేశాడు, ఫాదర్ హయ్యర్ గారు కూడా మూడు ప్రయాణాలు చేశాడు. తెలుసా మీకు, పౌలులాగానే పోలుస్తున్నాను, నాకు అవకాశం లేదు కానీ పౌలుకు ఫాదర్ హయ్యర్కు సామ్యము చాలా ఉంది. ఆయన మూడు ప్రయాణాలు చేశాడు, ఈయన సువార్త ఈ సువార్త ప్రయాణాల్లో అద్భుతంగా ఆయన ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు తెలుసా, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చేశాడు సేవ ఎవరికి తెలీదా, అయ్యో ఆయన 13 సంవత్సరాల 7 నెలలు మాత్రమే ఇక్కడ పనిచేశాడు. ఓన్లీ 13 ఇయర్స్ 7 మంత్స్ ఈ సౌడ్ హియో. ఈనాడు మనం అయితే గర్వించి చెప్పుకుంటున్నాం కదా 22 లక్షలు 25 లక్షలు లూథరన్ క్రైస్తవులు ఉన్నారంటే, అది నాకైతే తక్కువ అనిపిస్తుంది. ఆయన చేసిన సేవ ఫలితం చాలా గొప్పది. అయితే ఈనాడు మనము దెర్ ఈజ్ నో ఇవాంజలిజం. ఇవాంజలిజం మన మోడరేటర్ అయ్యర్ గారు ఇవాంజలిజం కొరకు ఒక నూతన ప్రణాళిక అనౌన్స్ చేశారు. ఐ ప్రే దట్ లెట్ గాడ్ ఫుల్ఫిల్ హిజ్ విజన్. ఆ విజన్ని దేవుడు కొనసాగించి అది ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నాను. ఇవాంజలిజం ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే నవ్వు అది ఫాదర్ హయ్యర్ గారి జీవితంలో నుండి మనం పొందిన వెలుగు. మనం వెలిగించుతున్నామా బయట వాళ్ళని? మనకు మత్తయి సువార్త 3:6:23 మందు ఒకటి ఉంది, ఏమంటే నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన అది చాలా గొప్పది. చాలా గొప్పది అంటే చాలా ఇబ్బందికరమైన విషయం. గొప్పది అనే దానిలో
మీరు ఆ గొప్పదనము డిస్ట్రాక్షన్కి సంబంధించినటువంటిది. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉంటే, ఇక్కడ గ్రీక్ భాషలో నుండి గ్రీకు ఫిలాసఫీలో నుండి ఒకటి మాట్లాడుతున్నాను, అదేమంటే నేను ఈ మైక్ను చూస్తున్నానంటే నా కంటిలోనున్న వెలుగు ఈ మైక్ మీద పడి ఆ మైక్లో ఉన్న వెలుగు నన్ను చూస్తుంది, లేక అది ఒక కేవలం ఒక వస్తువైన ఈ ఇది దాని నేను కనబడడానికి మధ్యలో అడ్డు లేకపోతే ఏమీ ఉండదు. కానీ నాలో ఉన్న వెలుగు ఒకవేళ చీకటి అయితే ఏదైనా అడ్డు పెట్టేస్తే ఇది ఈ వస్తువు మైక్ నాకు ఎలా కనబడదో ఆ దాని సాదృశ్యంలో నుండే యేసుక్రీస్తు నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉంటే అది గొప్పది అని చెప్పాడు. అంటే యు కెనాట్ సీ అదర్ ఆబ్జెక్ట్, నీ ఎదుటి ఉన్న ఆబ్జెక్ట్ని నువ్వు చూడలే. నువ్వు గుడ్డివాడి కంటే అన్యాయం. గుడ్డివాడు గుడ్డివాడిని ఎలాగ త్రోవ చూపలేడో అలాగున వెలిగించబడి నీవు ఒక మోసలోనో లేక మాణిక క్రింద కప్పబడితే, ఒక కులపాత్ర కింద కప్పబడితే ఏమవుద్ది? వెలుగు ఆరిపోతుంది. అలాగు నీనాటి క్రైస్తవ సమాజం భయానకమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. లోకమంతట్లోనూ మనం చూస్తున్నాం న్యూస్లో. అయితే మరణ ఛాయ ఉన్న దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించాలని కోరుకుంటున్నాం. అందుకొరకే మనం మణిపూర్ సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ ఆ మణిపూర్లో ఉన్న ప్రజల యొక్క కష్టాలు ఏంటి, మానవులు ఎవ్వరూ సహించలేనిటువంటిది. కానీ ఈ సమయమందు గుర్తు చేస్తున్నాను, ఏఈఎల్సి విషయంలో నేను ఒక మీద కష్టపడ్డా నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వస్తున్నాను. అదేమంటే సాక్షాత్తు ఏఈఎల్సి ఎలా ఉందంటే పౌలు కాలంలో ఉన్న కొరింథీ సంఘం యొక్క లక్షణాల్లో ఉంది. వెదర్ యు యాక్సెప్ట్ ఆర్ నాట్, ఎందుకంటే కొరింథీ సంఘాన్ని గురించి చదవండి మొదటి కొరింథియన్స్లో. అలాగే ఈనాడు ఏఎల్సీ పరిస్థితి కూడా అలాగున కొనసాగుతుంది. అయితే మనము చీకట్లో లేం, మనం వెలిగించబడ్డాం. వెలుగు బిడ్డలంగా ప్రకాశిస్తే ఇంకా అనంతమైనటువంటి క్రైస్తవ ముఖ్యంగా లూథరన్ క్రైస్తవం లోకమందు విస్తరించడానికి ఎవరు? నీవు నేనే సాధనాలు దేవుని చేతిలో. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. పరదేశ్ బాబాయ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. షార్ట్ అండ్ స్వీట్, మరి చక్కని మాటలు. సమయం లేదు కనుక మీరు వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉన్నారు కనుక మీ మనసులో ఎరిగి ప్రొఫెసర్ గారు కొన్ని మాటలే మీ మనసులో పెట్టడానికి ప్రయత్నం చేశారు. అది ద కంపారిజన్ ఆఫ్ పాల్ అండ్ ఫాదర్ అయ్యర్. ఫాదర్ అయ్యర్ గారి యొక్క జీవితంలో ఉన్న సత్యాలు మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవడానికి కొరింథి పత్రిక జ్ఞాపకం చేశారు. మరి ఏఎల్సి సంఘం రాబోదిన పటిష్టపరచబడడానికి దేవుడు సహాయం చేయాలని కోరుతా ఉన్నా. మణిపూర్ ఎవెంజికల్ లూథరన్ చర్చ్ చాలా కష్టాల్లో ఉంది, చాలా ఇబ్బంది పడతా ఉంది. ఇప్పటికే 2-3 సార్లు మణిపూర్ బిషప్ గారితో నేను మాట్లాడాను. ఇప్పటికే రాజమండ్రి సెయింట్ పీటర్స్ ఎన్ఎంఈ లూథరన్ చర్చ్ వారు చాలా సేకరించి వస్తువులు, బియ్యం, ఈ టూత్పేస్ట్ ఇవన్నీ కూడా సేకరించి వారు 2-3 వ్యాగన్స్ అక్కడికి పంపించారు. మరి ఇప్పుడే అందులో వార్త ఏంటంటే హైదరాబాద్ లూథరన్ సంఘాలన్నీ కూడా 10 లక్షల రూపాయలు పోజేసి వారు మణిపూర్ ఎవెంజికల్ లూథరన్ చర్చ్ క్యాంపుల్లో, మన ఎవెంజికల్ లూథరన్ చర్చ్ వారు 40 క్యాంపుల్లో వారు ఉన్నారు. వారికి ఆర్థిక సహాయాన్ని వారు పంపడానికి సిద్ధంగా ఉన్నారు. మీ మీ సంఘాల్లో కూడా మీరు ప్రకటన చేయండి. మన శాంతి ర్యాలీలు ఇవి జరపడం కంటే ప్రస్తుతం ఆపదలో ఉన్నను ఆదుకోవడం చాలా మరి అర్జెంటుగా మనం చేయవలసిన పని. కనుక మన స్థానిక సంఘాలు, మన లూథరన్ సంఘం, మణిపూర్ ఎవెంజికల్ లూథరన్ చర్చ్కి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ట్రెజరర్ గారు ఎక్కడున్నారు?
టెజర్ గారు. మరి సమయంలో టెజర్ గారు గెస్టులకి మరి వారిని పంపించే ఏర్పాట్లో ఉన్నారు కనుక సీనియర్ కౌన్సిల్ మెంబర్ పాల్ ప్రభాకర్ గారు వచ్చి బిహాఫ్ ఆఫ్ లోత్రన్ చర్చ్ అండ్ కౌన్సిల్ మెంబర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. సంఘాన్ని ప్రేమించి మరి 182 సంవత్సరాలుగా విస్తరించి అనేక మందికి మరి ఆధ్యాత్మికంగా అదేవిధంగా సాంఘిక పరంగా విద్య వైద్య సేవలను అందిస్తూ ఈ సంఘం 3 పూలు 6 కాయలుగా విరజిల్లుతున్నటువంటి ఈ ప్రత్యేకమైన ఈ సువార్త దినాన్ని గుర్తు చేసుకుంటూ ఈ చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏఎల్సి సంఘ మోడరేటర్గా ఉన్నటువంటి అయ్యగారు పరదేశ బాబు గారికి, అదే వైస్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ వారికి, 6 సినట్ బిషప్లు ఎంతో కష్టపడి వారి సంఘాల నుంచి మరి గురువులందరూ కూడా ఈ దినాన్ని గుర్తు చేస్తూ అక్కడ కూడా బోధిస్తూ ఉన్నారు నిన్నటి ఆదివారం. మరి వారందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేసి మాచర్ల నుంచి కానీ అటు ఎక్కడెక్కడో విశాఖపట్నం పార్వతీపురం మరి అక్కడి నుంచి ఎంతో కష్టపడి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో సంతోషాన్ని పాలు పంచుకోవాలి అని తెల్లవారుదాన 3:30 రాత్రి 10 గంటలకే బయలుదేరి రావడం అనేది వారిని హర్షించాల్సినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ఏఎల్సి సంఘం తరపున హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మరి సెంట్రల్ గుంటూరు బిషప్ గారు అనేటువంటి బాబురావు గారు, అదేవిధంగా వారి సంఘ సభ్యులు, సంఘ పెద్దలు వారందరూ కూడా ఎంతో సహకరించి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వారందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మరి ఏఎల్సి సంఘాన్ని గుర్తించి వారి ప్రతినిధులుగా ఇవాళ ఒక మైనారిటీ కమిషన్ చైర్మన్, ఒక ఆర్టీఐ కమిషనర్, ఒక అడ్వైజర్ టు ది చీఫ్ మినిస్టరు, ఒక క్రైస్తవ ప్రతినిధులుగా మన మధ్యకు వచ్చి మనందరికీ అభినందనలు చెప్పి మన కష్టాల్లో మన రిప్రజెంటేటివ్గా ఉంటామని వారు మనకు ప్రామిస్ చేసి ఇక్కడ మన మధ్య వారి ఆనందాన్ని పంచుకొని ఉన్న వారి ప్రత్యేక అతిథులందరూ కూడా ఏఎల్సి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సీనియర్ ప్రొఫెసర్ గారు మాణిక్యరావు గారు, వారు మరి చక్కటి స్వీట్ అండ్ షార్ట్ మెసేజ్, వాళ్ళ అనుభవాన్ని ఒక 15 నిమిషాల్లో అందరికీ వివరించి మంచి సందేశం ఇచ్చారు. మరి కొరింతి సంఘంలో ఉన్న డిఫెక్ట్స్ ఏందో మన అందరికీ తెలుసు. అందరూ సంఘానికి వెళ్ళేవాళ్ళే, అందరూ ఒకరినొకరు ప్రేమించుకునేవాళ్ళు, కానీ అందరూ ఒకళ్ళొకళ్ళని గిచ్చుకుంటారు. కనుక గిచ్చుకునే ఆ మనస్తత్వాన్ని తీసేసుకోవాలని నన్ను సున్నితంగా హెచ్చరించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చక్కగా మరి ఓన సమాజ్ వారు, నార్త్ ప్యారిష్ వాళ్ళు, వాళ్ళు చక్కటి సంగీతం మరి చక్కటి పాటలు పాడారు, పాప చక్కటి మ్యూజిక్ అందించింది, అదేవిధంగా మ్యూజిక్ క్వారీ టీమ్కి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఆంధ్ర ఎవాంజెలికల్ లూథరన్ సంఘం ఏర్పాటు చేసినటువంటి ఈ సంతోషమైనటువంటి ఇందులో పాల్గొని మీ సంఘాల్లో ఈ సువార్త దినాన్ని ప్రత్యేకంగా మళ్ళా వచ్చే ఆదివారం మీ ప్రార్థనలు గుర్తు చేసుకొని ఒకరి ఒకరు మరి తోడ్పాటుగా ఉంటూ సంఘాభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు, నమస్కారం. మరి ఇన్ని కష్టాల్లో కూడా మోడరేటర్ గారు, ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, వారి బృందంగా ఉన్న మేము కూడా సరిగ్గా సహాయం చేయలేకపోయినా ఇట్టి కార్యక్రమాన్ని మరి ఖర్చుతో కూడినప్పటికీ మరి వ్యయ ప్రయాసాలతో కూడినప్పటికీ చేయాలి చక్కటి విజన్ను ఈ సంవత్సరం మనం అందరం ప్రార్థన చేస్తే ఒక కార్పొరేట్ స్కూలు, లేకపోతే ఒక 30 మంది మిషనరీస్ను పోషించడం, అదేవిధంగా ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కట్టడం,
అవి పెద్ద పని కాదు మనకి. దే ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్. ఎందుకంటే ఆ రోజు హయ్యర్ గారు దగ్గర దగ్గర కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చాయంటే మనకి చాలా చిన్న పని. ప్రార్థనలో పెట్టండి, మనం ఈ సంవత్సరం దానికి పునాది వేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అయ్య గారు. మరి ప్రభాకర్ గారు ఇచ్చిన ఓచర్ థ్యాంక్స్ కొరకు వందనాలు. ఈ కార్యక్రమం చేయడానికి చాలా ప్రయాసపడిన వారు చాలామంది ఉన్నారు. అయ్యగారు చెప్పారు, స్థానిక సంఘ కాపరి సెనల్ గుంటూరు బిషప్ గారు, ఎస్జే బాబురావు గారు లో ఉన్నారా? ఆయన బాబురావు గారు చాలా ప్రయాసపడ్డారు. అలాగే మార్టిన్ లూథర్కి బుడ్డి అంటాం మేము, చాలా రాత్రంతా కూడా బుడ్డి మరి ఉండి ఇక్కడ ఉండి కార్యక్రమాలు, చర్చిలో ఏర్పాట్లు, మరి టెంట్లు ఇవన్నీ కూడా ఆయన చేశారు. బుడ్డి మార్టిన్ లూథర్ కింగ్కి ప్రత్యేక వందనాలు. అలాగే రవితేజ మరి ఆయనకి ప్రత్యేక వందనాలు. అలాగే ఈ నార్త్ ప్యారిష్ పెద్దలు ఎడా కమిటీ వారు సహకరించారు, వారికి ప్రత్యేక వందనాలు. మరి కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. ఎందుకంటే బిషప్ గారు పాస్టర్ గారు 1,000 రూపాయల వరకు మరి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి అని అన్నప్పుడు దాన్ని స్పందించి బిషప్లు 5-6 కూడా స్పందించి వారు ఇచ్చిన ఆర్థిక సహకారాన్ని బట్టి వారి ప్రత్యేకమైన వందనాలు మరి చెల్లిస్తూ ఉన్నాను. సహకరించడమే కాదు, టయానికి వారు ఆరాధనలో పాల్గొని వారి యొక్క పాటలు చక్కగా అందించారు. అందుకే అందుని బట్టి పేరు పేరున 6 బిషప్ గారు చక్కగా 1, 2, 3, 4, 5, 6 బిషప్ గారు పనిలో ఉన్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అందరు కూడా చాలామంది రావడం జరిగింది, వారికి ప్రత్యేకమైన వందనాలు కౌన్సిల్ మెంబర్స్కి చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఆర్కెస్ట్రా వారికి, స్థానిక సంఘానికి ఆర్కెస్ట్రా వీణ మరి స్పెషలిస్ట్ తంబి చాలా కాలం అయింది తంబిని చూసి, ఆయన వాయించే వాయిద్యం మరి ఎక్సలెంట్. మీరు భోజనం చేసి వచ్చి కూర్చుంటే మిమ్మల్ని ఆనందం చేయడానికి రెడీగా ఉన్నాడు. మీరు రావాలి కానీ మరి తంబి అలాగే ఆనందు మరి అలాగే పాప ఏం పేరమ్మ? సోఫియా. ఆర్కెస్ట్రా బిళ్ళకు అలాగే ఈ లైవ్ ఇచ్చినటువంటి నార్త్ ప్యారిష్ వారికి దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆయన పేరు శామ్, మరి శ్యామ్కి ప్రత్యేక వందనాలు. అలాగే ఈ సంఘ మరి సామ్యుల్ సామ్యుల్కి సెక్షన్కి ప్రత్యేక వందనాలు. కనుక మరొకసారి లూథర్ కింగ్ ఇంతమంది చెప్పాను, మళ్ళీసారి చెప్తున్నాను, మరి చాలా థ్యాంక్స్ రా బాబు మార్టిన్ నీకు మరి చాలా ఏర్పాట్లు చేసి. అలాగే బాబురావు ఉన్నారు కదా, ఓకే ప్రత్యేక వందనాలు బాబురావు గారికి ప్రత్యేక వందనాలు. విశాఖపట్నం డేవిడ్ రాజు గారు, ప్రభాకర్ గారు, కౌన్సిల్ మెంబర్స్, అలాగే వెస్ట్ గోదావరి నుంచి మిస్సెస్ ఇందిరా పట్ట, వర్గీస్ డానియల్ అండ్ వెన్సల్ బాబు గారు కౌన్సిల్ మెంబర్స్ వచ్చారు. ఈస్ట్ గోదావరి నుంచి ఆర్డినెంట్ కౌన్సిల్ మెంబరు బిషప్ గారు వచ్చారు. అలాగే వెస్ట్ గుంటూరు నుంచి బిషప్ గారు కౌన్సిల్ మెంబర్స్ వచ్చారు. అలాగే సెక్రటరీ గారు వారి కౌన్సిల్ మెంబర్స్, అలాగే బిషప్ గారు సుదర్శన్ గారు వచ్చారు. అలాగే మాణిక్యరావు గారు ప్రత్యేకమైన వందనాలు. షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్, మరి ఒకవేళ పాటలు పాడడానికి అవకాశాలు మీకు ఇవ్వకపోయినా మనం ఈ మణిపూర్ సంఘటన బట్టి ఒక 15-20 నిమిషాలు టైం అవడం వల్ల రవే ఫార్మర్లు కూడా ఒక పాట పాడాలి. అయితే వారు మా బావగారు కుమార్ గారు లేట్గా వచ్చారు. ఏమైనప్పటికీ వారి యొక్క పార్టిసిపెంట్స్ ఇక్కడ ఉంది, వారికి కూడా ప్రత్యేక వందనాలు. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన రైట్ రెవరెండ్ రత్నమోహన్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. దీవెన తీసుకున్న తర్వాత చాటించుడి మనుష్య జాతి అనే పల్లవి ఉషారణ పాడుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ దయగల నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆంధ్ర ఎవంజెలికల్ లూథరన్ సంఘము యొక్క 182వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏఈఎల్సి సంఘం అంతయు కూడా కలుసుకొని మా ప్రభువాన్ని సన్నిధానంలో జరిగించుకొనడానికి మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఏఈఎల్సి సంఘాన్ని స్థాపించినటువంటి వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారిని బట్టి నీ సన్నిధానంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. చీకటిలో అంధకారములో
నీ వాక్యపు వెలుగులో లేనటువంటి వారందరికీ నీ దాసుని నీ లోకానికి ఈ ఆంధ్రావనికి మీరు నడిపించి ఈ సంఘాన్ని స్థాపించి అనేక విశ్వాసులను అనేక మందిని మా ప్రభువా సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో వైద్యాలయాలు విద్యాలయాలు ఎన్నో మా ప్రభువా ఈ లోకములో ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఏఎల్సి సంఘం ఉన్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరము కూడా సంఘములన్నీ కూడా ఇటు రీతిగా ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉన్న విధానాన్ని బట్టి ఈ 182 సంవత్సరాల కాలాన్ని మీరు కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినాన మా ప్రభువా ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఆరాధనను నినా మహిమార్థముగా మీరు జరిగించుకొని ఉన్నారు. మా మోడరేటర్ బిషప్ తండ్రి గారి కొరకై రేవెన్ డాక్టర్ ఫెడరిక్ పరదేశ్ బాబు గారి కొరకై సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాము. మా ప్రభువా ఉపాధ్యక్షులు కార్యదర్శి గారు అలాగే ట్రెజరర్ గారి కొరకు బిషప్స్ కొరకు కౌన్సిల్ మెంబర్స్ కొరకు మరి ముఖ్యముగా మా తండ్రి అనేక మరి సంఘ కాపురులు 6 సెనెట్స్ నుండి మరి సంఘ కాపురులు ఈ యొక్క ఆరాధనలో పాల్గొని నేను ఘనపరిచే భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందులకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వెలిగించబడినటువంటి మా సంఘం అనేక మందికి వెలుగును పంచేవారముగా ఉండడానికి కృపచూపమని వేడుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యముగా మణిపూర్లో జరుగుతూ ఉన్నటువంటి మరి నేను నమ్మినటువంటి బిడ్డలపై జరుగుతూ ఉన్నటువంటి హింసాకాండ కొరకై మేమందరము కూడా స్పందించి మా ప్రభువా మా యొక్క సహాయమును అందించడానికి ప్రార్థించడానికి నీ కృపను అనుగ్రహించమని మీ సన్నిధానములో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా ఈ కార్యక్రమం జరగటానికి మరి సెయింట్ మాథ్యూస్ నార్త్ ప్యారిష్ సంఘమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘ కాపరి మరి సెటిల్గుడ్ బిషప్ తండ్రి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. చేరి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఈ ఆరాధన ద్వారా మీరు ఆశీర్వదిస్తూ ఉన్న విధానం కొరక నీకు వందనాలు చెల్లిస్తూ మరి ఒకసారి మేమందరము కూడా ఆంధ్ర సవార్తిక లోధన సంఘము యొక్క మరి బిడలగా ఉండడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మా మానవులు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం నిజం పరలోకం చెట్ల భూమి నవ్వేరిని కాక మా మాకు దయచే మా ఇళ్ళ అపరాధం చేసి వారు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి శోధన తేకేడు తప్పించు రాజ్యము శక్తి మహిమ రంత్రము నీవేనవి. ఆమే. మన తండ్రి దేవుని ప్రేమ ప్రభుని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మమైన సహవాసం కూడి మనందరికీ నేను 182 సంవత్సరాల సంఘ ఆవిర్భావ దినం జ్ఞాపకం చేసుకుంటున్నా. మన సంఘం అంతటికి తోడైండి కాపాడును గాక. చటించుడి మనుషయ యేసు నామము చటించుడి టెజర్ గారు బాబురావు గారు కలిసి మరి ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక వందనాలు. మరి అందరూ ఫోన్ చేసి దైవాశీర్వాదం పొంది వెళ్ళాలని మరొకసారి మీకు మనం చేస్తాం.